క్రీస్త కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. పరమ పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములు ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను మనందరము యోగ్యముగా కొనియాడు నిమిత్తం దేవునికి మనకి మధ్య అడ్డుగా ఉన్నటువంటి పాపాన్ని పడద్రోసి దేవుని ఆత్మ కార్యాలు మన మధ్య, మన గ్రామంలో, మన విచారణలో జరగాలని మన విచారణ గురువులను, వారి తలంపులను ఆశీర్వదించాలని, వారికి సహకరిస్తున్నటువంటి వారిని ముఖ్యంగా ఈ రెండు రోజుల ప్రార్థనా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ వరముల కొరకై ఈ తప్పు కాలంలో మనందరము ప్రత్యేకంగా సమావేశమై దేవుని వాక్యాన్ని వినాలి, వాక్యం చేత కడగబడాలి, వాక్యం చేత నింపబడాలనే పరిశుద్ధమైన భావాలతో ఈ రెండు రోజుల ప్రార్థన సమావేశాలు దేవుడే స్వయముగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ తన బిడ్డలుగా మార్చుకుంటూ ఈ రెండు రోజుల సమావేశాలు సంపూర్ణంగా జయప్రదం కావాలని ప్రార్థించుకుంటూ ఈ పూజా బలిని యోగ్యముగా మనం కొనియాడే నిమిత్తం మన తప్పిదాలను, మన పొరపాట్లను దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితనే. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. సర్వశక్తిగలవు నిత్య సర్వేశ్వర, నిర్మలత్వమును ప్రేమించు వాడవును, దానిని అనుగ్రహించుటయందు ఆనందించు వాడను నీవే. నీ సేవకుల హృదయములను నీ వైపునకు మరల్చుకొను. విధముగా మేము నీ పవిత్రాత్మ అగ్నిజ్వాలలతో ఉచ్చే ఉత్తేజితులమై విశ్వాసమందు స్థిరత్వమును కలిగి సత్క్రియల ఆచరణ యందు నమ్మక పాత్రముగా వ్యవహరింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు ఏలిన వారా మాకు దయ చూపండి. శాపగ్రస్తుడు, ప్రభు అయిన దేవుని నమ్మువానిని దేవుడు దీవించును. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము 17:5-10 17:5-10 ప్రభువు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వాడు, అతనికి ఎట్టి మేలును కలుగదు. ఆ తుప్ప ఎండియున్న మరు భూమిలో ఏమి పెరగని చౌట పర్రలో ఎదుగును. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడు వాణిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెందకు వ్రేళ్లు తునిపించు చెట్టు వంటి వాడు, అది బిడ్డకు భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉండును, వానలు కురువుకున్న దానికి చింతలేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయిచుండెను. హృదయమునకు ఉన్నంత కపటము దేనికి లేదు, దాని రోగము కుదర్చలేము, దానినెవడు అర్థము చేసుకోగలడు. ప్రభువైన నేను మనసును పరిశీలింతును, హృదయమును పరీక్షింతును, నరుని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకును. ప్రభువైన నేను హృదయమును పరిశోధించుదును, అంతరంగమును పరీక్షించుదును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము పదహారవ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం వరకు. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం వరకు. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రమును ధరించి నిత్యము విందులతోనూ వినోదములతోనూ కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండి ఉండేను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాల్చుకొని ఉండేను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు బాధపడుచు పాతాళము నుండి ధనికుడు సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కనికరింపుము, నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను. లాజరును తన వేలికొన నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా మరువకము, నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్ట కష్టములను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన అచ్చటి వారు ఇచ్చటికి రాలేరు, ఇచ్చటి వారు అచ్చటికి పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సోదరులున్నారు, వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించినా చాలును అని సమాధానమిచ్చాను. అది చాలదు తండ్రి అబ్రహామా, మృతుల నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగునని అతడు మనలా పలికెను. అందులకు అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికను పెడచెవిన పెట్టివారు, మృతుల నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. 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 యేసు నామము స్తుతించబడుగాక. యేసు నామము స్తుతించబడుగాక. యేసయ్య నామము ఘనపరచబడుగాక. యేసయ్య నామము ఘనపరచబడుగాక. యేసు నామమునకి ఆరాధన. యేసు నామమునకి ఆరాధన. యేసు నామమునకి మహిమ. యేసు నామమునకి మహిమ. యేసు నామమునకి గ్లోరీ. యేసు నామమునకి గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. 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 40 కృపాకాలాన్ని మనం ఉన్నాము కనుక సిలువను ధ్యానిస్తూ సిలువనాథుని శ్రమలలో మనము కూడా పాలుపంచుకుంటూ ఈ ప్రార్థనా సమావేశాలలో ప్రత్యేకంగా ప్రభువు యొక్క మార్గమును తెలుసుకొని వాక్యము ద్వారా కడగబడి మన జీవితాలను ధన్యం చేసుకోవడానికి దేవునికి దగ్గరగా జరగటానికి చేసే ప్రయత్నాలే ఇవి. ఉపవాసము అనగా 2 అర్థాలున్నాయి. 1, ఉపవాసము అంటే దేవుని కుడి పార్శ్వానికి దగ్గరగా రావడం, దేవునికి దగ్గరగా జరిగి జీవించడం. ఈ రోజుల్లో తరచూ వినేటువంటి వాక్యము తిరిగి రండి, మరలు రండి అనే మాటలు. దూరంగా మనము దేవుని దగ్గర నుంచి మన పాప జీవితం వల్ల, అవిధేయత వల్ల, ప్రార్థనా రాహిత్యం వల్ల,
దూరంగా వెళ్ళిపోయిన వారిని తండ్రి దేవుడు ఈ కృపాకాలంలో దగ్గరికి పిలుస్తూ ఉన్నాడు. ప్లీజ్ కమ్ బ్యాక్ మై చిల్డ్రన్, దగ్గరకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. పాపాన్ని విడిచిపెట్టి ఆ దుడుకు చిన్నవాడు కళ్ళు తెరిచి తండ్రి దగ్గరికి వచ్చి, నీకును పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను అని చెప్పడానికి నిశ్చయం చేసుకున్నాడు. తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇదే మాట యెషయా గ్రంథంలో 1:18 దేవుడు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు, రండి మన వివాదాన్ని పరిష్కరించుకుందాం. వివాదం ఎక్కడ వస్తుంది అంటే దేవునికి ఇష్టం కానిది మనం చేసినప్పుడు. దేవునికి మనలను దూరం చేసేటువంటి సాతానుతో స్నేహం కట్టినప్పుడు, లేక మన బలహీనతలలో దేవుని నుంచి దూరమైపోతున్నప్పుడు దేవుని మనస్సు బాధపడుతుంది. యెషయా గ్రంథంలో ఆయన అంటాడు, ఆకాశమా భూమి విను, ఏమి ఎద్దుకి యజమాని మేత ఎక్కడేస్తాడో తెలుసుది, అలాగే గాడిదకు నీరెక్కడ పెడతాడో తెలుసుది, కానీ ఏమీ తెలియనటువంటి ప్రజలే నా బిడ్డలు, నేను పెంచి నేను వారిని పెద్ద చేశాను కానీ నా మీద తిరగబడుతున్నారు. ఆ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథంలో 1:2 ఒకసారి చూద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. చదవమని తీస్తే, ప్రభు ఇట్లు పలికెను, భూమి ఆకాశములారా వినండి, నేను పెంచి పెద్ద చేసిన నా బిడ్డలే నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎద్దుకు తన యజమానుడు ఎవరో తెలుసు, గాడిదకు తన యజమానుడు తనకు ఎక్కడ గడ్డి వేస్తాడో తెలుసు, కానీ తెలియనటువంటి వారు, ఏమీ తెలియనటువంటి మూర్ఖులే ఇజ్రాయేలీలు నా బిడ్డలు అని ప్రభువు బాధపడుతూ ఉన్నాడు. బాధపడి మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, వదిలిపెట్టేవాడు కాదు, నీ ముఖం నాకు చూపించొద్దు అనేవాడు కాదు, మన కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు, చేతులు విప్పి నా బిడ్డలు నా వద్దకు రావాలని ఆశపడుతూ ఉంటాడు, మన వైపు చూస్తూ ఉంటాడు, పరిపరి విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి ఒక ప్రయత్నం ఈ ప్రార్థనా సమావేశాలు. మనము ప్రార్థన ఈ వాక్యాన్ని వింటా అది స్వయముగా దేవుడే మాట్లాడుతున్నాడు అనే భావనతో మనం వినాలి. లాము జయరాజ్ ఫాదర్ గారు మాట్లాడుతున్నారు అంటే అది వినియోగకరమైన మాటలు కాదు. నేను మీలాంటి వాడిని కనుక నా మాటలు ఆత్మీయ జీవితానికి పెద్దగా వినియోగపడకపోవచ్చు, కానీ దేవుడు మాట్లాడితే దావీదు చెప్పాడు, నాయనా నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను. నీ మాటలు జీవము కలిగిన మాటలు, మాతో మాట్లాడండి. యిర్మీయా తన వాక్కులను ఆలకిస్తూ దేవుని మాటలు వింటూ ఒక మాట చెప్పుకున్నాడు, అర్థవంతమైన మాట చెప్పాడు ఆయన. యిర్మీయా గ్రంథంలోనే 15:16 ఆయన చెప్తాడు, దేవా నువ్వు మాట్లాడుతూ ఉండయ్యా, నువ్వు మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను అని చెప్పడు ఆయన, నేను తిన్నాను అని చెప్తాడు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చదవండి తల్లి, నీవు నీ పలుకులను నాకు వినిపించగా నేను వాటిని భుజించి తిని దేవుడవును సర్వశక్తిమంతుడవైన ప్రభువు, నేను నీవాడను కనుక నీ వాక్కులు నాకు ఆనందమును కలిగించు. దేవుని స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తిమంతుడవైన దేవ, సైన్యములకు అధిపతివైన దేవ, నువ్వు మాట్లాడండి ప్రభువా, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతా, నువ్వు మాట్లాడుతూ ఉంటే వినడం కాదు వదిలిపెట్టడం కాదు, దాన్ని నేను తింటున్నాను, నా జీవితానికి అది అవసరం, అది నాకు బలం, అది నాకు శక్తి, అది నాకు జీవం, నేను నమ్ముతున్నాను అది, అందుకని దాన్ని జాగ్రత్తగా
తింటున్నాను, నోటికి మధురంగా ఉన్నది అంత మాత్రమే కాదు నా హృదయానికి ఆనందాన్ని కలుగ చేస్తుంది, ప్రమోదమును కలిగించుచుండెము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మీకు ప్రియులైన దేవుని బిడ్డల వాక్యాలను ధ్యానం చేసేటప్పుడు నేను ఈరోజు మీతో పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మాట్లాడమన్నాడు ఆ మాటలు మీతో మాట్లాడేటప్పుడు చిన్న పాట పాడుకొని దేవుని స్తుతిస్తూ కలువరి శిలువలో కరుణను చిలికిన ప్రభువా నిన్నే ఆరాధిస్తున్నానయ్యని పాడి దేవుని స్తుతించి వాక్యంలోనికి వెళదాం. కలువరి సిలువలు కరుణను చిలికిన ప్రభువారాధన, ప్రభువారాధన. ధ్యానపూర్వకంగా పాడుకుందాం. కలువరి శిలువలు కరుణను చిలికిన ప్రభువారాధన, కలువరి శిలువలు కరుణను చిలికిన ప్రభువారాధన. నాకై శిలువను మోసిన దేవా ఏమని స్తుతింతును, నాకై శిలువను మోసిన దేవా నీకే ఇవ్వగలను, నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకర్పించదనయ్యా, నన్ను నీకే సమర్పించదనయ్యా, నన్ను ఏసయ్యా 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 ఏసయ్యా. కలువరి శిలువలు కరుణను చిలికిన ప్రభువారాధన. అందరూ చప్పట్లు కొడుతూ శిలువనాథుడు అక్కడ చూడండి, అక్కడ కనిపిస్తా ఉన్నారు, ప్రభు వైపు చూడండి. హృదయాలలో భక్తిని పెంచుకుందాం, కృతజ్ఞత పెంచుకుందాం, ఆయన మీద ఇంకా ఎక్కువగా ప్రేమను పెంచుకుందాం. ఈరోజు వాక్యంలో దేవుడు చెప్పిన మాట మనం విన్నాం, నా ప్రజలు ఏమీ తెలియకుండా జీవిస్తున్నారని. అందుకని ఆయన రమ్మంటున్నాడు, కమ్ క్లోజర్ టు మీ, నా దగ్గరకు రండి. ఉపవాసము అంటే అది అనమాట, ఉపవసించడం, విడిచిపెట్టడం. ఎన్నో విడిచిపెట్టాలి, ఎన్నో వదిలిపెట్టాలి. ఆ విడిచిపెట్టవలసినవి ఏంటో విని దాని దేవుని దగ్గరకు రావాలని ఈ ఉపవాస కాలంలో దేవుడు చెప్తారన్నాడు, పిలుస్తారన్నాడు. జీవజలముతో నన్ను కడిగిన ప్రభువారాధన పాడదాము. జీవజలముతో నన్ను కడిగిన ప్రభువారాధన,
నీ రక్తముతో నన్ను ప్రోక్షించిన దేవారాధన, నీ రక్తముతో నన్ను ప్రోక్షించిన దేవారాధన, నన్ను నీకే సమర్పించదనయ్యా. అందరూ పాడు. నాదంతా నీకే అర్పించదనయ్యా, నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకే అర్పించదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కలువరి సిలువలు కరుణను చీలికిన ప్రభువారాధన. అందరు చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధన పూర్వకంగా, ఎవరు చేతులు ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి, దేవుని ఆరాధించండి. శరీరముతోనూ మనసుతోనూ హృదయముతోనూ దేవుడిచ్చిన ప్రతి అవయవము ఆయన్ని స్తుతించాలి. కనుక చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తుంటూ ఉంటే అది మనకు ఆశీర్వాదం. పాప భారం తొలగించితివయ్య ప్రభువారాధన. నా పాప భారం తొలగించితివయ్య ప్రభువారాధన, నా శాపగాయము కట్టితివయ్య దేవారాధనా, నా శాపగాయము కట్టితివయ్య దేవారాధనా, నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకు అర్పించదనయ్యా, నన్ను నీకే సమర్పించదనయ్యా, నాదంతా నీకు అర్పించదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పాడండి. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ పిలవండి, యేసు నామాన్ని పిలవండి. యేసయ్యా గట్టిగా, అందరూ గట్టిగా. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధన ప్రభు ఆరాధన.
ఆరాధనా ప్రభు ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నిత్య ఆరాధనా పాడాలందరూ ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా కలువరిలో నా కై ప్రాణము పెట్టిన యేసురాజ ఆరాధనా 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 నిత్య ఆరాధనా పాడండి ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా నిత్య ఆరాధనా ఆరాధనా సిలువలు నాకై ప్రాణము పెట్టి నన్ను కొన్నవాడారాధనా ఆరాధనా 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 యేసు ఆరాధనా ఆరాధనా నిత్య ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా అందరూ కలిసి ఆరాధనా నిత్య ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా నిత్య ఆరాధనా ఆరాధనా నిత్య ఆరాధనా ఆరాధనా నిత్య ఆరాధనా అందరూ ఆరాధనా యేసు ఆరాధనా 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 యేసు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా అందరూ Praise the Lord. 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 యేసు క్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, దైవ జనమా, యేసయ్య అత్యంత ప్రశస్త నామములో మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మీ మధ్యకు వచ్చి మీతో పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించడం, ప్రార్థించడం, మీతో పాటు ఆ మహాదేవుని స్తుతించడం దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ ఉన్నాను. కాసేపు వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మీరు మనసు పెట్టి ఆలకించవలసిందిగా ప్రత్యేకంగా మనం చేస్తున్నాను. నేను అరిసే మనిషిని కాదు, చాలా సాఫ్ట్గా మాట్లాడతాను, ఎందుకంటే నేను జాగ్రత్త పడే మనిషిని. నా గొంతు పూర్తి రేపొద్దున ఇంకొక చోట మాట్లాడలేను. ఒకరోజు నేను కాపరిస్వరమాలిక కాపరిస్వరం అనే సిరీస్ నాకు చేస్తూ ఉన్నప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మీ అందరికీ తెలుసు, ఆయన్ని ముఖ్యమైన మాటలు, ప్రాముఖ్య తొలి మాటలు చెప్పండి అని చెప్పాను. ఆయన ఏమి చెప్పాడు తెలుసా? ఫాదర్, నేను గొంతు తెలిస్తే డబ్బు ఫాదర్ అన్నాడు. అంటే ఈ మాటలు చెప్పడానికి కూడా డబ్బు అడిగాడు అన్నమాట. దీని మీద నేను బ్రతుకుతున్న వాడిని అని, నేను దీని మీద కాదు దేవుని మాట చెప్పడానికి కొంచెం జాగ్రత్త పడదామని నేను మామూలుగా
ఆ రోమ మెల్లిగా చెప్తా ఉంటాడు. అందుకని మైక్ వాళ్ళ ముందు చెప్తాను, నాయన పెంచవలసిందే పెంచండి, ఇక్కడ అటాచ్ చేసుకోవడం నాకు తెలుసు కనుక ఏమైనా ఉంటే కదా పెంచు. దేవుని స్తోత్ర చెబుతాను, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎందుకన్నా మొదట్లో మంచి మొదట్లో బాగుంది, ఏమైంది రిపేర్ ఏదో వచ్చినట్టు ఉంది ఇక్కడ మానిటర్ పని చేయటం వల్ల చూసుకో. Praise the Lord. Praise the Lord. Wonderful. Praise the Lord. 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 యేసు క్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నేను మొట్టమొదటిగా ఒక ప్రశ్నతో ప్రారంభిస్తాను. ఈ బైబిల్ గ్రంథంలో మనం చదివే బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఎన్నమ్మా? వండర్ఫుల్, చప్పట్లు కొట్టండి. 73 పుస్తకాలు. ఒకరోజు మరల్వాడి అనే ప్రాంతంలో, బెంగళూరు ఆ ప్రాంతంలో, నేను ఇలాగే వాక్యం చెప్పడానికి పిలిచారు. నేను వెళ్ళాను. సుమారు 23,000 మంది అక్కడ జనాలు పోగై వాక్యాన్ని వినటానికి ఆయత్తపడి ఉన్నారు. వాక్యాన్ని వినటానికి వచ్చిన వాళ్ళు క్రైస్తవులు కాదు, ముస్లిం సహోదరులు, హైందవ సహోదరులు. వాక్యం చెప్పాల్సింది నేను. దానికి ముందుగా చిన్న పాంప్లెట్ తయారు చేస్తారు, పలానా వాళ్ళు వస్తున్నారని. దాన్ని తయారు చేయడం కోసం చిన్న కొటేషన్ ఒకటి చెప్పండి ఫాదర్ గారు అని అడిగారు హైందవ సహోదరుడు. నేను 3 రోజులు ప్రార్థనలు కట్టి ఇటు వెళ్ళి తిరిగి వచ్చి 1 గంట ఆ ప్రాంతంలో బాగా అలసిపోయి అంగీ కూడా తొలగించకుండా అలాగే మనసు మీద పడిపోయాను. ఫోన్ మోగుతా ఉంది, తీయాలా వద్దా తీయాలా వద్దా. 3 రోజుల తర్వాత మోగుతుంది మళ్ళా. ఫోన్ తీస్తే వాళ్ళు చాలా ఆదుర్దాగా అన్నారు, స్వామి వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ, మేము మీకోసం ఎదురు చూస్తున్నామండి, మేము పాంప్లెట్స్ వేసుకోవాలి, మీరు మాకు ఏదో ఒక మాట చెప్తే కదా బైబిల్ నుంచి దాన్ని వేసుకొని మేము పాంప్లెట్స్ పంచుతాం కదా అని. ఆ మధ్యరాత్రికాల సమయంలో బైబిల్ నుంచి హైందవ సహోదరులకి ఏ మాట పెడితే బాగుంటుంది, గ్రంథాలు ఎన్ని ఉన్నాయి బైబిల్లో 73, ఏమని పెట్టగలనా ఏమి చెప్పగలనని ఒక్కసారి ఆలోచన చేస్తే ఏమో నాకేమి తట్టక వాళ్ళతో అన్నాను, 2 మాటలు కాదులే 2 గీతలు వేసుకోండి అన్నా. ఏమిటండి మధ్యరాత్రిలో జోక్స్ ఏం ఫాదర్ గారు, మాటలు చెప్పమండి అంటే గీతలు అంటారు అంటే నిజంగానే సీరియస్గా చెప్తున్నాను నేను. ఏమి లేదు, 1 నిలువు గీత వేసుకోండి, 2 అట్టు గీత ఒకటేయండి, ఆ సంగతి మిగిలింది నేను చెప్తానులే అన్నాను. వాళ్ళు అలాగే వేశారు. ఏమైంది, ఏమైందమ్మా, గట్టిగా చెప్పాలన్నమాట. మనం నమ్మే దేవుడు శక్తి, సిలువ. గట్టిగా చెప్పండి ప్లీజ్, గట్టిగా చెప్పాలి. ఇంకా చాలా, ఇంకా పెంచాల్సండు, ఇంకొంచెం పెంచండి. అక్కడ ఉన్నవాళ్ళు పిలిచేటప్పుడు అట్ట పెడతారు, అయ్యా ఇట్రా అంటావా లేకపోతే అట్ట పెడతారు. దూరంగా ఉన్న మనిషిని ఎలా పిలుస్తాం, గట్టిగా చెప్పండి మళ్ళా ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొంచెం గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక మాట చెప్తున్నాను, దయ్యాలు ఎక్కడికి తిరుగుతాను మీకు తెలుసా, నమ్ముతారా? మీరు నన్ను నమ్మండి, నేను ఏం చెప్పినా నమ్మండి. ఇప్పుడు ఏం చేయండి అంటే, ఇప్పుడు లామ్ జీరస్ గారు మాట్లాడుతున్నా, దేవుని మాటలే చెప్తున్నాను, నేను సీరియస్గా చెప్తున్నాను. ఇక్కడ దయ్యాలు తిరుగుతూ ఉన్నాయి, దేనికో తెలుసా, ఎవరినైనా కబళించాలి, ఎవరినైనా వినకుండా చేయాలి. ఇలాగా సంక్రాంతి పాడులో తంబిరాజు ఫాదర్ గారు, రత్నబాబు ఫాదర్ గారు మీటింగ్ పెడుతున్నాడు, లామ్ జర్స్ గారిని పిలిచాడు. ఆయన వచ్చిన తర్వాత మరి మాటలు చెప్తా ఉంటే ఈ సంక్రాంతి పాడేవాడు అందరూ మారిపోతారేమో, ఈ తాగేవాళ్ళు, ఈ ప్యాకెట్ ఆడేవాళ్ళు, ఈ గొడవలు ఆడేవాళ్ళు, గుళ్ళోకి రానివాళ్ళు, వీళ్ళందరూ మారిపోతే నాకెట్లా,
నాకు ఉపయోగం, నా రాజ్యం అంతా కూలిపోయిద్ది. దేవుని వాక్యం అంత శక్తి కలిగినది, ఆ వాక్యం వినే వాళ్ళందరూ మారిపోతారు, అట్లా మారిపోకుండా మనం ఏం చేయాలి అని లూసిఫర్ ఆడు కూడా ఒక మీటింగ్ పెట్టాడంట. మీటింగ్ పెట్టి అందరిని అడుగుతూ ఉన్నాడు చిన్న పిల్లదయ్యాలన్నింటినీ. ఏమడుగుతున్నాడంటే, దీన్ని జరగకూడదామా, ఎలా ఏం చేయాలి మనం, అసలు జరగకూడదు ఇది అంటే జరగకుండా ఎలాగండి ఆడాలని నిర్ణయం చేసుకున్నారు, పాంప్లెట్ చేసుకున్నారు, ఎలా కుదిరింది అంటారు అన్న. సరే మొత్తానికి మనం ఏదో ఒకటి నెరవేర్చాలి, వాళ్ళని రానియకుండా పోనీయకుండా ఏదో ఒకటి చేయాలి కదా అంటే, చిన్నదేం ఒకటి లేచి అందంట, ఇదిగో ఇలాంటి పిల్లల్ని పట్టుకొని వెళ్దామన్నంట. వెళ్ళేటప్పుడు ఇలాంటి పిల్లల్ని పట్టుకెళ్తే వాళ్ళ ఇష్టానికి తిరుగుతూ ఉంటారు, అరే ఇవరే అని పిలుచుకుంటూ ఉంటారు, వీళ్ళ మనసులన్నీ ఇక్కడ ఉండకుండా అట్టే చూస్తూ ఉంటాయి, నాకు అటెన్షన్ ఏమి ఉండదు, సో ఇలాంటి వాళ్ళని పట్టుకొని వెళ్దాం అని చెప్పేసిందంట. ఇది ఐడియా బాగానే ఉన్నది కానీ ఎంత చేసండి, బాగా ఫాదర్ గారు చెప్తారు ఆ పిల్లని ఎట్లా కూర్చోబెడతారు, లేకపోతే పిల్లకి వెళ్తారు, లేకపోతే మళ్ళీ ఏదో చేస్తారు, అయిపోయింది అని అంట. ఇంకొక ఉపాయం చెప్పండి అంటే, అసలు భార్యాభర్తల మధ్య గొడవ పెడితే పోదా, వాళ్ళు తిట్టుకొని అరుచుకొని కేకలేసుకొని ఇంట్లోనే కూర్చుంటారు, ఎందుకు వచ్చింది గొడవ అని. ఏదో ఒకటి చేద్దాం కానీ అంటే, సరే ఏదో ఒకటి చేయటం కాదులేవా, కొంచెం గట్టిగా చేయాలని అంటే, ఇంకొక దెయ్యం పిల్ల దెయ్యం లేచి నిలబడిందంట అని చెప్పి నేను చెప్తానండి అని. ఏం చెప్పు నువ్వు కూడా అని అంటే, పిల్ల దెయ్యం అందంట, మనం కూడా వెళ్ళిపోతామండి కోటానికి అందండి. అర్థమైందా, కోటాలకు మనం కూడా వెళ్దామండి అందంట. లూసిఫర్ కోపం వచ్చింది, పిచ్చ పిచ్చ మాట్లాడుతున్నారు ఏంటి, నేను వింటున్నానే, నువ్వు కూడా వెళ్తావు కోటంలోకి, నువ్వు వెళ్ళే వాక్యాలు ఏంటవా దేవుని మాటలో మాట్లాడి అక్క ఆయనలాగా నువ్వు ఉంటావా అని అంటే, చచ్చా అలా కాదండి, వెళతామన్నాం కానీ వింటామన్నామా మేము, లేదండి మేమేం చేస్తామంటే ఆ పక్క ఉంటాయి ఆ ప్రాం కాంపౌండ్ అంతా మేమే ఉండి ఒక్కొక్కటి పక్క ఒక్కొక్క పక్క మేము కూర్చుంటాం ఇక్కడ, సో పక్కన ఎత్తుకోండి ఒకడు ఉన్నాడు అక్కడ, ఆ పక్కన కూర్చొని ఏం చేస్తావు అని అండి. ఏం లేదా ఇద్దరు అన్నారు పెద్దాం, తోకలు ఉన్నాయి మనకి చెవుల్లో పెట్టి దువ్వితే అస్సలు ఆ మాటలే వినపడ, చెప్పే మాట విన్నట్టే కనపడతారు కానీ విన్నరు, విన్నట్టే అటు చూస్తారు కానీ సమ్మగా ఉంటుంది కళ్ళు మూసుకుంటారు. వాడికి కావాల్సింది ఏంటండి, వినకుండా చెయ్యటమే. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, ఆ దయ్యం అక్కడ వెళ్తూ ఉంటే దేవుడు పిలిచాడు అంటే, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, ఎక్కడి నుంచి వస్తున్నామంటే, భూలోకమున మనుషుల మధ్య సంచరిస్తూ వస్తున్నా. ఎక్కడ తిరుగుతున్నాడు వాడు, మనం అనుకుంటాం సమాధుల దగ్గర దొడ్లోకి వెళ్తే అక్కడ మనకు భయం వేస్తుంది, సమాధుల దొడ్డు ఉన్నటువంటి దారిలో వెళ్ళాలంటే అమ్మో దయ్యాలు ఉంటే నన్ను భయపడతా, నన్ను నమ్మండి, రాత్రిపూట మీ ఇల్లు వదిలిపెట్టి పోయి అక్కడ పోయి పడుకుంటే ఏం కాదు అసలు, ఎందుకని అసలు అవి ఎక్కడ ఉండవు, ఎక్కడికి వచ్చేస్తాయి, గ్రామంలోకి వచ్చేస్తాయి, ప్రజల మధ్యలోకి వచ్చేస్తాయి, ఇలా ప్రార్థన పెట్టుకునే వాళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి, వాటి పనులు చేయాలి కదా, కనుక జాగ్రత్త పక్కన మీరు జాగ్రత్తగా ఉండాలి. పేతురు గారు మన పోపు గారు మొదటి పోపు గారు హెచ్చరిక ఇచ్చాడు, ముందుగానే చెప్పాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన చక్కని హెచ్చరిక ఇచ్చాడు, జాగరూకులై ఉండండి మీరు నా బిడ్డలారా, మీరు జాగ్రత్త వహించండి, చదవండి మెలకువతో జాగరూకులై ఉండండి, మీ శత్రువు సాతాను గర్జించు సింహం వలె ఎక్కడ మీ మధ్య మన మధ్య తిరుగుచు ఎవరినైనా కబళించాలని, ఎవరినైనా పడవేయాలని, ఎవరినైనా దొంగిలించాలని చూస్తూ చెండాడుతూ తిరుగుతా ఉన్నాడు. ఎవరైనా పర్వాలేదు వాడికి, చిన్నాళ్ళే కాదు పెద్దోళ్ళే కాదు యువత యువకులే కాదు ఎవరినైనా పడేయాలి, ఆ పడవేయాలని ప్రయత్నంలోనే ఉంటాడు వాడు. అందుకని యేసుక్రీస్తు మహాదేవుడు మనకు చెప్పాడు, చూడండి నా బిడ్డలారా దొంగవాడు దొంగిలించడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు,
యోహాను గారు రాసిన శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనం. కానీ నేను మీకు జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చాను. ఒక్కసారి చప్పట్లు పడతారా దేవునికి? ఎందుకు వచ్చాడు ఆయన? ఏం చేస్తాడు? ఆయనను మనం వింటే, ఆయన మాటలు మన హృదయంలో పదిలం చేసుకుంటే, ఆయన ప్రకారం జీవిస్తే మనం జీవిస్తాం, బ్రతుకుతాం, అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది ఆ బ్రతుకు, దేవునితో ఉంటుంది, సంతోషంగా జీవింపజేస్తాడు దేవుడు. ఒకవేళ దొంగవాడు, ఎవడు వాడు దొంగ? సాతాను. వాడికి మీరు ఆశ్రయం ఇస్తే ఏం చేస్తారంటే, వాడు దొంగవాడు దొంగిలించడానికి వస్తారు. ఏం దొంగిలిస్తాడు మనం ఇప్పుడు ఈ టైంలో? మీరు ఇక్కడ కూర్చుంటే మీ ఏకాగ్రతనే దొంగిలిస్తారు. అస్సలు మీరు వినాలనే ఆలోచన ఉండదు. వింటా ఉంటే ఏమీ అర్థం కానట్టు ఉంటుంది, కళ్ళు మూసుకున్నట్టు ఉంటుంది, అటు ఇటు చూస్తాం మొదలు పెడతాను. దొంగవాడు దొంగిలించడానికి వస్తాడు, మీ సమాధానాన్ని దొంగిలిస్తాడు, మీ రక్షణను దేవుడు చేసే రక్షణ కార్యాన్ని దొంగిలిస్తాడు. మీలో ఒకవేళ నేను చెబుతూ ఉంటే లేదు ఇది మార్చుకోవాలి అన్న ఆలోచన నీకు వచ్చిందనుకో, వద్దొద్దు అని చెప్పేసి వెంటనే దొంగతనం చేసేస్తాడు. దేవుని అనుకున్న జాగ్రత్తగా ఉండాలి. దొంగవాడు దొంగిలించడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. అది వాడి పని, సాతానుడు. సో ఇక్కడ ఇంత ఖర్చు పెట్టి మన ఫాదర్ గారు ఇట్లా ఏర్పాటు చేశారు కనుక ఇక్కడ నుంచి దెయ్యాలన్నీ వెళ్ళిపోతే ఇక్కడ ఎవ్వరు ఏంజిల్స్ మాత్రమే ఉంటారు, దేవదూతలు మాత్రమే ఉంటారు అనుకోవద్దు. వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అందుకనే చెప్తా ఉన్నాను, మన మధ్య ఉన్నాడు, జాగ్రత్త. వాడికి ఏ తావు ఇవ్వకూడదు. అందుకనే నేను చెప్తాను, స్తుతి గట్టిగా చెప్పాలి, సౌండ్ పెంచండి అని దానికోసం. నాకు చెవుడయ్యుడు కాదు, దేవుడు చెవిడివాడు కాదు, చెవిటివాడు కాదు. ఆయన అన్నాడు, నేను మీ ప్రార్థన వినటానికి చెవిటివాడను కాను, మిమ్మలను దీవించడానికి నా హస్తాలు కొరచగానూ లేవు. నా దీవెన మీ మీద రాకుండా ఉండుటకు పాపము అనే అడ్డుగోడ అడ్డుగా ఉంది, దాన్ని కొలదొయ్యాలి. అది దేంతో కొలదొస్తావు? వాక్యముతోనే, స్తుతితోనే. స్తుతి మన పాపాలను క్షమిస్తుందట, స్తుతి మన జీవితాన్ని ఆయుష్ పెంచుతుందట. కనుక గట్టిగా స్తోత్రం చెప్పాలి. స్తుతి సాతానుని వెళ్ళగొట్టేస్తుంది. ఎంత గట్టిగా మనం స్తుతి చేస్తే అంత దూరం వెళ్ళిపోతాడు సాతాన్. నువ్వు మెల్లగానే స్తుతి చెప్తున్నావు అనుకో, వాడికి అర్థమైపోయింది ది సౌండ్ ఏంది, ఆర్పేయటం ఈజీ అనిపిస్తుంది దానికి. అందుకని ఎక్కువగా ప్రయత్నం చేస్తాను. మీరు కావాలి అనుకుంటే సైలెంట్గా చెప్పండి, నాకు వద్దు నువ్వు పో అంటే గట్టిగా చెప్పండి. గట్టిగా దేవుని స్తోత్రాలు ఏది అసలు సౌండ్ లేదు అంటే అటు ఇట గట్టిగా చెప్పండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, సౌండ్ పెంచండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు చెప్పినా ఇంత ఉత్సాహంగా, ఇంత ఆనందంగా చెప్పండి. యేసురాజుకే జై, ప్రభు వారికే జై. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంత ఉత్సాహం ఉంటేనే వాక్యం మీలోకి వెళ్తుంది. మూతేసి నీళ్ళు పోతే ఎట్లను, పంపు దగ్గరకు వచ్చి కూర్చున్నాం, వాక్యం వినిపించండి ప్రభు అని పెట్టుకున్నాం. దానికి మెల్లగా మూతేసి ఏ శబ్దం లేకుండా నీళ్ళు పోయమంటే నీళ్ళు పడతాయి. ప్రభు కురిపిస్తూనే ఉంటాడు, దీవెన మాట్లాడుతూనే ఉంటాడు, పోస్తూనే ఉంటాడు. నీలోనికి ఒక్క చొక్కపోదు. ఎందుకని? ఏం పెట్టేశా, ఏం పెట్టేశా, కొంచెం గట్టిగా చెప్పండి. మూత పెట్టేస్తే కొండలోకి ఏం పోతాయి? కొండ ఎట్టొచ్చిందో అట్టే పోయింది దానికి, అంతే కదా. ఏ కొండ తెచ్చి ఇక్కడ పెట్టావు ఆ కొండతోనే పోతుంది. మళ్ళీ తేలిగ్గా నిలుతున్నాం, అక్కడ వాళ్ళని చూసి ఏం మోసుకొస్తున్నాం అంటే ఏ అయిపోయిందిలే. దేనికి స్తోత్రాలు చెప్తాం? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి పిలిన దేవుని బిడ్డలారా, 73 గ్రంథాలలో ఒక గ్రంథాన్ని ఈరోజు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను.
అంతా చెప్పడానికి సమయం దొరకదు. చాలా చిన్న పుస్తకం, చాలాసార్లు మీరు వినుంటారు కానీ గ్రంథాన్ని మాత్రం మీరు చదవలేదని మాత్రం గట్టిగా చెప్పగలను. యోనా గ్రంథాన్ని చదివేశాం స్వామి అని వాళ్ళ చేతులెత్తాను ఒకసారి. నిజంగా నేను ప్రశ్న అడుగుతాను, ఊరికి చెప్పద్దు. ఓకేనా? ఒక అమ్మ ఎంత ఎత్తింది అంటే, ఇప్పుడు మధ్యలో ఉన్నాను స్వామి, ఇలా ఎత్తిన వాళ్ళు నాకు కావాలి, ఇలా ఎత్తామంటే అయినట్ట కానట్ట నాకు అర్థం కాక మళ్ళీ ప్రశ్న మీద ప్రశ్న వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం దేవుని స్తోత్రాలు. ప్రైజ్ లార్డ్. చెప్పండి హల్లెలూయా, గట్టిగా, మళ్ళీ గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి పిలిగిన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం జరిగేది ఏంటంటే, ఎవరు ఏ వాక్యం చెప్పినా వినటానికి మనం సిద్ధంగానే ఉంటాం. భలే చెప్పాడండి అని అంటాం. భలే చెప్పాడు అని అంటే దానిలో ఎన్ని అబద్ధాలు ఉండే నీకు తెలవదు, ఏదైనా చెప్పేస్తాడు. ఎందుకు చెప్తాడు అంటే నీకు వాక్యం తెలియదు కనుక, మనం చదవటం లేదు కనుక, గ్రంథంతో పరిచయం లేదు కనుక. సరే, ఈరోజు గ్రంథం గురించి పెద్ద పాండిత్యం చెప్పడానికి నేను మొదలుపెట్టి చెప్తా ఉంటే అబ్బా అన్నీ నిజమే అనుకుంటా అని మీరు అనుకోవచ్చుగా. నేను అబద్ధాలు చెప్తే, లేని చెప్తే, అసలు మీకు ఎలా తెలుస్తుంది? చదివితే తెలుస్తుంది, గ్రంథ పరిచయంతో తెలుస్తుంది. కనుక నేను మిమ్మల్ని అందరినీ ఈరోజు ఒక్క మాటే అడిగి ప్రారంభిస్తాను. యోనా గ్రంథము మీరు చదవలేదని ఒప్పుకున్నారు, దాన్ని మాత్రం నిజంగా చప్పట్లు కొట్టుకోండి మళ్ళీ. ఎందుకని, ఎందుకని చప్పట్లు కొట్టమని? నిజం చెప్పారు కనుక, చదవలేదు ఫాదర్ గారు అని ఒప్పుకున్నారు కనుక. రెండో దానికి కూడా చప్పట్లు కొట్టండి. దేని కొట్టారు? ఏదో ఒకటి మీరు అడుగుతారు కదా. రెండోది ఏమంటే, చదువుతాం స్వామి దీని తర్వాత అన్న వాళ్ళు చెప్పండి. ఎందుకని అడుగుతున్నానంటే, ఒకవేళ 50 అధ్యాయాలు ఉంటే మీకు కొంచెం కష్టమవుతాయి, కొన్ని రోజులు చదవండి అనొచ్చు. కానీ దీనిలో ఎన్ని అధ్యాయాలు అని తెలుసా? ఎన్నమ్మా? ఎన్ని? కేవలం 4 అధ్యాయాలే. 4 అధ్యాయాల్లో ఎన్ని వచనాలు తెలుసా? 48 వచనాలు. 48 వచనాలు ఎన్ని నిమిషాల్లో చదవచ్చు అంటారు? 48 మాటలు ఎన్ని గంటలు పట్టుద్దంటారు? చదివితే కూర్చొని శ్రద్ధగా చదివితే కొంచెం ఫ్లూగా చదవగలగైతే 48 50 నిమిషాల్లో చదివేయచ్చు, అంటే 1 గంటలో చదివేయచ్చు. 10 నిమిషాలు ఎక్కువ పెట్టుకుందాం. కాస్త గుడిగుడించి కొంచెం గుడించి చదివితేవే ఏం పట్టుద్ది, ఇంకో 10 నిమిషాలు ఎక్కువగా పట్టవచ్చు. కానీ గ్రంథం అంతా చదివిన వాళ్ళు అవుతారే. యోనా గ్రంథాన్ని నేను చదివాను అని చెప్పగలరే, అంత ఆనందం ఉంటుంది. లోన లోతైన సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు కదా. బైబిల్ గ్రంథము జీవితం, జీవితం ఇది, జీవిత గ్రంథం అంటారు. మనం ఎలా నడవాలో, ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా తినాలో, ఎలా మాట్లాడాలో అన్నీ నేర్పించేది ఈ గ్రంథం మనకి. మనం చదివేటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి, అవి మామూలు పుస్తకాలు, కానీ ఇది జీవం కలిగిన పుస్తకం. అందుకనే మోయాలి, దీన్ని తినాలి, చదవాలి, ధ్యానించాలి. ఈ గ్రంథాన్ని మీకు ఈరోజు కొన్ని మాటల్లో పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా, యోనా గ్రంథము సత్యమైనది, అది నిజమైనది, ఇది జరిగినది, ఇది వాస్తవం అని మనం గ్రహించడానికి లూకా గారు రాసిన శుభవార్తలో 11వ అధ్యాయంలో 32వ వచనంలో యేసుక్రీస్తు దేవుడే యోనా అనే ప్రవక్త గురించి ఆయనే సంబోధిస్తాడు. యేసయ్య నోటే యోనా మాట వచ్చిందంటే యోనా నిజమైన ప్రవక్త, యోనా గ్రంథము నిజమైనటువంటి గ్రంథము,
అది సత్యం కలిగినది జీవం కలిగినది అని మనం చూడవచ్చు. ఒకసారి చదువుతాం. నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి. యోనా మాటలు విన్న తర్వాత నినివే ప్రజలు హృదయ పరివర్తన చెందారు, మారు మనసు పొందారు, రక్షించబడ్డారు, దేవుని కరుణకు గురి అయ్యారు అనే మాటలు ఎవరు చెప్తున్నారమ్మా? ఎవరు చెప్తున్నారు ఈ మాట? గట్టిగా చెప్పాలి నాకు. యేసు క్రీస్తు చెప్తున్నారు. మన రక్షకుడైన ప్రభువే నినివే గురించి, నినివే ప్రజల గురించి సాక్షి చెప్తున్నాడు. వారి మధ్యకు ప్రవక్త వెళ్ళాడు. ఆ ప్రవక్త పలికినప్పుడు ప్రజలు ఆ మాటలు విన్నారు, విని మారు మనసు పొందారు, దేవుని కరుణకు గురి అయ్యారు. ఆ తర్వాత ప్రభు ఏమంటాడంటే, యోనా ప్రవక్త కంటే గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు. ఇప్పుడు యోనా ప్రవక్త చెబితేనే ప్రజలు మాటలు వింటే, మారు మనసు పొందితే, మరి స్వయంగా యేసుక్రీస్తు దేవుడే మన మధ్య వచ్చి మాట్లాడినప్పుడు ఇంకెంత మనసులో మార్పు రావాలి, ఇంకెంతగా దేవునికి దగ్గరగా కావాలి, ఇంకెంతగా దేవుని కరుణను మనం చవిచూడాలి, ఇంకెంతగా దేవుని జీవము కలిగిన మాటలు మనం ఆలకించాలి. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్ర చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఎక్కువ ఇంట్రడక్షన్ ఇవ్వకుండా వెంటనే ప్రారంభిద్దామని అనుకుంటున్నాను. మీకు ఒక్క గంట మాత్రమే వాక్యం చెప్తాను. దయచేసి మీరు శ్రద్ధగా వినవలసిందిగా మనం చేస్తున్నాం. అన్నీ కవర్ చేయడానికి అవకాశం లేదు, కానీ గ్రంథాన్ని మాత్రమే పరిచయం చేస్తాను. ఎందుకో తెలుసా? మీరు చదువుతారని, మీరు తిరిగి దాన్ని ధ్యానంలోనికి వెళతారని. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫాదర్ గారు ఇది చెప్పాడు, ఇది కాదా, అవునా అని దానిలోకి మీరు వెళ్ళి స్వయంగా మీరు చదువుకొని సాక్ష్యంగా మీరు నిలబడతారని. దేవుని స్తోత్రాలు చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొదటి అధ్యాయంలో 17 వచనాలు ఉంటాయి. 17 వచనాలు ఒక అధ్యాయం అది. దాన్ని మీరు మనము బాగా జ్ఞాపకం చేసుకోవడం కోసం అక్కడ కనిపించేది ఏంటంటే, దేవుడు నినివే ప్రజల పాపాలను చూశాడు, నినివే ప్రజల ప్రవర్తనను చూశాడు. నినివే ప్రజలు దేవునికి దూరం అయిపోయారు, అల్లకల్లోలమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు, దేవునికి ప్రియకరంగా లేరు, దేవునికి లోబడి లేరు, అస్సలు దేవుణ్ణే లెక్క చేసే పరిస్థితిలో లేరు. ప్రవక్తలు మాట వినరు, దేవుని స్వరాన్ని వినరు, విత్సలవిడి జీవితంలో ఉన్నారు. అది దేవుడు చూశాడు, మనసులో బాధపడ్డాడు. వారికి యేసుక్రీస్తు వారి దేవునికి వారి మీద కోపం వచ్చింది, ఆగ్రహం వచ్చింది. ఈ ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చాలని దేవుడు కోరుకున్నాడు. ఈ ప్రజలకు మారు మనసు రావాలి, వాళ్ళ జీవితాలు మారాలని కోరుకున్నాడు. అందుకనే యోనా అనే ఒక ప్రవక్తను పిలిచి ఆయన చెప్పాడు, ఇదిగో నినివేకి నువ్వు వెళ్ళు. అది అసిరియా దేశములో రాజధాని. అది రాజధాని అంటే హంగులు ఆర్పాటాలు చాలా ఉంటాయి, వాళ్ళకు కొరతైనది లేదు, విందులు విలాసాలు ఉన్నాయి, సినిమాలు పబ్బులు ఉన్నాయి, అన్నీ వాళ్ళకు ఆ సౌకర్యాలు ఉన్నాయి. దేవుణ్ణి విడిచిపెట్టారు, ఈ ఆలోచనలతో వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సమయంలో నినివేకి ఏ ప్రవక్తను పంపించాడు? గట్టిగా చెప్పాలి. నేను ఎట్లా అరుస్తున్నాను, మీరు కూడా అట్లా అరవాలి. ఎవరినమ్మా? వెరీ గుడ్, అట్లా మాట్లాడండి, బాగుంటుంది. పక్కమంటే మాట్లాడకూడదు, కానీ ఇక్కడ ఎందుకు మాట్లాడకూడదు? పక్కమంటే మాట్లాడాడు గట్టిగా, ఇక్కడ దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు మెల్లిగాన. దేవుని స్తోత్రాలు. గట్టిగా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నినివే అనే ప్రదేశానికి, ప్రాంతానికి యోనా అనేటువంటి ప్రవక్తను పంపించారు. ప్రవక్త ఎవరో తెలుసా మీకు? ప్రవక్త ఎవరు అంటే
దేవుని చేత పిలవబడిన వాడు, మలచబడినవాడు, సందేశము అందించబడినవాడు, ప్రజల మధ్యకు పంపించబడినవాడు. ఆయన స్వయంగా ఏం చేయడు, ఆయన ఇష్టానికి మాట్లాడు, ఆయన నోటికి వచ్చిందన్నా పలకడు. దేవుడు చెప్పమన్న మాట మోసుకెళ్ళి వాళ్ళకు చెప్తాడు. వీళ్ళని ప్రవక్తలు అని అంటారు. యోనా ఎలాగ ప్రవక్తో క్రైస్తవులు కూడా ప్రవక్తలుగానే పిలువబడ్డారు. జ్ఞానస్నానం మనం పొందినప్పుడు యాజకుడైనటువంటి గురువుల వారి నోట ఒక మాట వింటాము, నిన్ను క్రిస్మ తైలముతో అభ్యంగనము చేయుచున్నాను. రాజు గురువు ప్రవక్త అయిన యేసుక్రీస్తునిలో నీ ఐక్యమవుతూ ఉన్నావు. రాజు గురువు ప్రవక్త జ్ఞానస్నానము పొందినప్పుడు ప్రతి క్రైస్తవుడు ఈ మూడింటిని కూడా పాలిభాగస్థుడవుతున్నాడు. కనుకనే మనము ప్రవక్తలము. పిలవబడిన వారిని పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2:9 పోపు గారు చెప్పే మాట విందాం. మీరు ఎన్నిక చెయ్యబడిన జాతి, రాచరికపు గురుకులం, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింపవలసిన వారు. ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు వెలుగులోనికి వచ్చారు. కనుక చీకటిలో ఉన్న వారిని కూడా వెలుగులోనికి నడిపించవలసిన బాధ్యత దేవుడు మీకు ఇచ్చాడు. ఈ మాట పోపు గారి ద్వారా దేవుడు మనకనిపిస్తున్నాడు. మనము ఎన్నిక చేయబడిన వారిని, దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు. దేవునికి స్తోత్రాలు చెప్తాను, సంతోషంగా ఉంటే చెప్పడుకుంటాను. నన్ను దేవుడు పిలిచాడు, నాకు దేవుని స్వరం వినబడింది, నేను విశ్వాసంలోనికి వచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12:3 చాలా స్పష్టంగా చెప్తాడు. పరిశుద్ధాత్మ మన నాలుక పట్లను విప్పకపోతే, పరిశుద్ధాత్మే మీ హృదయాలను కదిలించకపోతే మీరు ఇక్కడికి రారు, ఇక్కడ కూర్చోరు. ఇక్కడ ఎవ్వరు కూడా యేసే నా దేవుడని చెప్పరు, యేసు నామము స్తుతించబడునుగా కానీ పలకలేరు. అలా మనం పలికామంటే, పిలిచామంటే, స్తుతించామంటే పరిశుద్ధాత్మ దేవుడు మన యందు కార్యం జరిపిస్తున్నాడని పౌలు మహర్షి ద్వారా ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. వాక్యం విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చెప్పగానే తీసేయాలి, 12:3 కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియును యేసు నాశనమగునుగా కాని పలుకు జాలడు. చదువు. పవిత్రాత్మ చే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభు అని అంగీకరింపజాలడు. పరిశుద్ధాత్మ శక్తి చే తప్ప ఏ వ్యక్తి కూడా యేసే నా దేవుడని, యేసే దేవుడని అంగీకరించలేరు. నాలుక పట్లు విప్పి, నాలుకను విప్పి, యేసు నా రక్షకుడు అయ్యా, నా పాప విమోచకుడు అయ్యా, నా శాపాన్ని తొలగించేవాడయ్యా, నా కోసమే సిలువలో మరణించేవయ్యని చెప్పలేరట. అలా మనం ఈరోజు చెప్పగలుగుతున్నామంటే మీ యందు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. మనము ఎన్నిక చేయబడినటువంటి వారిమిగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఇక్కడికి. కనుక దేవుని స్తుతించే వారిమిగా మనం, మీరు ఎన్నిక చేయబడిన జాతి, రాచరికపు గురుకులము, దేవుని ప్రజలు, దేవుని సొంత ప్రజలు, ఆయన కార్యములను ప్రకటించే నిమిత్తం దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్తాను. గట్టిగా చెప్పండి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారు, ప్రవక్తగా నినివే ప్రజలను మార్చే నిమిత్తం యోనా ప్రవక్తను ఎన్నుకొని పంపిస్తారన్నాడు. కానీ యోనా ప్రవక్త దేవుని మాట విన్నాడు,
ఇదిగో యోనా, నువ్వు నినికే నినివేకి వెళ్ళు అని అంటే యోనా విన్నాడు, కానీ ఏం చేశాడు? ఆచరణలో పెట్టల. విన్నాడు, ప్రభువు ఆ ప్రజల మధ్యకు వెళ్ళు అని చెప్పాడు, వెళతాను అని అన్నాడు, ఒప్పుకున్నాడు. కానీ అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏం పని చేయటం ప్రారంభించింది? తన తెలివి, తన తెలివి. ఈరోజు యిర్మీయా గ్రంథంలో 17:5-6 విన్నాను. దేవుని మీద ఆనుకొనక మనిషి తన శక్తి మీద ఆధారపడితే తుప్ప వంటి వాడు అని వాక్యం చెప్పబడింది. తనను నమ్ముకొని మనిషిని నమ్మి మనిషి మీద ఆధారపడితే తుప్ప వంటి వాడు, ఎడారిలో ఉన్నటువంటి వాడు. పంట ఉండదు, ఫలం ఉండదు, జీవితంలో రాణింపు ఉండదు, తుప్ప పనికి రాదు, అది ఎదగదు, ఇంకొక దాన్ని ఎదగనేవదు. తన మీద తాను అనుకునేవాడు, కానీ దేవుని నమ్ముకునేవాడు, దేవుని మీద ఆధారపడేవాడు ఏమని చెప్పింది వాక్యం? జీవ జలముల చెంత నాటబడిన చెట్టు లాంటి వాడు. ఆ చెట్టు పెరుగుతుంది, ఆ చెట్టు పచ్చగా ఉంటుంది, ఆ చెట్టు చాలా జ్ఞానం కలిగి ఉంటుంది. ఏం చేస్తుంది తెలుసా? ఆ చెట్టు వేళ్లను భూమిలోనికి దించుకొని భూమిలో నుంచి నీళ్ళల్లోనికి చాపుతుందట. వేళ్ళు నీళ్ళల్లోనికి వెళ్ళిపోతాయి. నీళ్ళున్నాయి కనుక అది ఎప్పుడు ఎండదు, అది ఎండదు, ఫలిస్తూనే ఉంటుంది. వర్షం ఉన్నాయి లేక వాన రాని రాకపోని ఎండ వచ్చిన పరులా ఎండ లేకపోయింది, ఎండదు. ఎందుకని? ఏముంది దానికి? సమృద్ధిగా నీరు అందుతుంది. మన జీవితాలలో కూడా అభివృద్ధి, ఫలము అనేది ఎప్పుడో తెలుసా? వాక్యమును ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్కును చదువుతూ ఉన్నప్పుడు, ఆ వాక్కును మనము జీవితంలో అనువదించుకున్నప్పుడు మన జీవితాలను దేవుని వాక్యము అనే దానికి వేళ్ళను చూపించి ఏ పని చేసినా, ఏ నిర్ణయం చేసినా, ఏ ఆలోచన చేసినా దేవుని సంప్రదించే అలవాటు కలిగి ఉండాలి. దేవునితో మాట్లాడాలి. దీన్నే ప్రార్థన అంటాం కదా. మోకరించి, దేవా నా కుటుంబంలో నా బిడ్డల విషయం, నా భర్త విషయం, నా భార్య విషయం, లేకపోతే వివాహం విషయం, చదువుల విషయం, వ్యాపారం విషయం, పొలం విషయం, అనారోగ్యం విషయం, అన్నీ కూడా ఆయనతో చెప్పుకుంటూ ఉండాలి. అదే ప్రార్థన, అదే దేవునితో మాట్లాడటం, అదే దేవుని ప్రసన్నతను పొందుకోవడం. దావీదు ఒక మాట చెప్తాడు, చక్కని మాట. ఈ మాట, ఆయన రాజు, అధికారి, ఆయన తక్కువైంది ఏమి లేదు. కానీ 24:4 ఒక అద్భుతమైన మాట చెప్తాడు ఆయన. ఆ వాక్యాన్ని విందాం. నా జీవిత కాలం అంతా ప్రభు మందిరమున వసించవలనని ఆయన అందమైన ముఖమును గాంచవలనని ఆయన సలహా అడుగుకొనవలనని. ఆ మాట వినండి, చూడండి ఎంత చక్కని మాట అన్నాడు. ఆయన సలహాను అడుగుకొనవలనని నా కోరిక. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి దావీదు కొరకు. దేవాలయానికి ఎప్పుడు వెళ్తానా, దేవుని సన్నిధిలో ఎప్పుడు కూర్చుంటానా, ఆయన అందమైన ప్రసన్నమైన ముఖాన్ని ఎప్పుడు గాంచుకుంటానా, ఆయన చెప్పే మాటలు వింటానా, నాకున్న సమస్య చెప్పుకొని సంప్రదించి సలహా పొందుకుంటానా అని ఉబలాట పడేవాడు. ఎవరు? గట్టిగా చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి తల్లి, గట్టిగా చెప్పాలి. గంట సేపులో మీరు అలసిపోయేలాగా అనిపిస్తాను. అరవాలి, మరి అలిస్తేనే నిద్ర రాకుండా ఉంటుంది. మీరు వెళ్ళకుండా ఉండేది కళ్ళు మోస్తానే ఉన్నారు దాన్ని. దీని చల్లగాలి వస్తుంది మరి. సాతాను పక్కనే కూర్చున్నాడు కదా, నాకు చెప్పుకున్నాం కదా అమ్మా. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నినివే ప్రజల జీవితం దేవునికి ఇష్టంగా లేదు. అందుకనే దేవుని ప్రేమ వారి మీదకు వచ్చి ఆ యోనా అనేటువంటి ప్రవక్తను పంపిస్తే
యోనా దేవుని మాట విన్నట్లే ఉన్నాడు, కానీ వెనకాలకు వచ్చి మనసు మార్చుకొని వెళ్ళలా. ఎక్కడికి వెళ్ళాడు? నినివేకి వెళ్ళయ్యా అంటే తార్సు అనే ప్రాంతానికి వెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నాడు. ఎప్పుడు తప్పులు చేసినా ఒకటి మాత్రం మనం వెంట ఉంటుంది, మన సొంత తెలివి ఒకటి పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. బీడి ఎందుకు తాగుతున్నారు అంటే నీకు ఏం తెలిసి ఎంత కష్టంగా ఉందో, పళ్ళు పీగుతున్నాయి అంటాడు వాడు. ఎలా ఎందుకురా నువ్వు తాగావు అంటే నీకేం తెలిసిన బాధ, ఇంట్లో బాధ బయట బాధ ఏమి మర్చిపోవాలంటే అది ఉండాలి. బొళ్ళు నిప్పులు ఏమరా బాబు అంటే ఈరోజు ఆనందంగా ఉందండి బాబు అందుకే దా. జస్టిఫికేషన్స్ ఉంటుంది ఇప్పుడు మనలో ఉందది. సాతాను వచ్చి శోధించాడు, అవ్వమ్మ వచ్చి పండు తిన్నది తీసుకెళ్ళి భర్తకిచ్చింది, ఇద్దరు చక్కగా తిన్నారు, సిగ్గొచ్చింది, దాక్కున్నారు. దేవుడు వచ్చాడు, ఎత్తుకుతూ వచ్చాడు, ఓయి ఆదాము ఎక్కడున్నావు అంటే ఇక్కడే ఉన్నానయ్యా, ఇదివరకు పరిగెట్టుకొచ్చేవాడు ఇప్పుడెందుకు పరిగెట్టునట్ల. తండ్రిని చూడగానే అంతాప్యాయత వచ్చేది, కౌగులించుకునేవాడివి, తండ్రి నిన్ను చూడాలని ఆశకొచ్చింది, ఏంటి నాన్న ఇంత ఆలస్యంగా వచ్చావు అడిగేవాడివి, ఇప్పుడేమైంది నాన్న అంటే నువ్వు తినవద్దు అన్నదాన్ని మేము తిన్నాం, నువ్వు చెయ్యవద్దు అన్నదాన్ని మేము చేశాం, చేశాం కనుక మాకు సిగ్గొచ్చింది, సిగ్గొచ్చింది కనుక మేము దాక్కున్నాము. మీరు సిగ్గా మీ దిశమలలా మీవి, ఎవరు చెప్పారు మీకు అంటే పాపం సాతాను చెప్పింది. ఓహో సాతాను చెప్పిన మాటలు విన్నారు. ఆదాము ఏమయ్యా నీకేం తక్కువ చేశా, నీకు ప్రేమను పంచా, నీకు తినటానికి ఇచ్చా, చక్కని సహవాసిగా భార్యనిచ్చా, నీకేం చేశానయ్యా, ఏంటి ఆదాము అంటే అయ్యా తిన్నాను అన్నది వాస్తవమే, పాపం చేశాను అన్నది కూడా వాస్తవమే, కానీ నేనైతే కాదండి చేసింది, నేను చేయలా. ఎవరు చేశారు అంటే నువ్వేగా ఇచ్చావా, నువ్వు ఇచ్చావుగా అంటే ఇచ్చినందుకు కూడా ఆయన్ని నిందా, ఆవిడ చేసింది. ఎలా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారే, చేసిన తప్పుని ఆ రోజు ఇద్దరు మోకాళ్ళ మీద పడి ప్రభు ఆ తప్పు చేశామయ్యా, సాతాను మాటలు వినొద్దన్నవాడు, చూడొద్దన్నవాడు, వెళ్ళొద్దన్నవాడు, తినవద్దన్నవాడు, తినకుండా ఉంటే బాగుండేది, వెళ్లకుండా ఉంటే బాగుండేది, వినకుండా ఉంటే బాగుండేది, దరిద్రం నా బాడు బాడు విన్నానయ్యా తప్పు చేశానంటే దేవుడు ఒకవేళ దగ్గర తీసేసుకొని తప్పు చేయొద్దమ్మా, మళ్ళీ వెళ్ళొద్దు తల్లి, మోసపోతావు, జీవితం నాశనం చేసుకుంటావు, నువ్వు వెళ్ళొద్దు అని దేవుడు ఆ రోజే ప్రేమ చూపించి కరుణ చూపించి హత్తు నేర్చుకున్నవాడమ్మా. ఒప్పుకోరే నేను తెల్లా ఆవిడే, అవ్వమ్మా నువ్వేం చేసావు, నేను కూడా కాదు ప్రభు అసలు అది ఉందే అది చేసింది పాపం, నువ్వు ఒప్పుకో, ఒప్పుకోపోతేనే తప్పు జరిగేది. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, సామెత గ్రంథంలో 28:13 తప్పును ఒప్పుకునేవాడు వర్ధిల్లుతాడు, తన తప్పును దాచుకునేవాడు దరిద్రుడవుతాడు, పాపం మీద పాపం గొట్టేసుకొని బతుకుతాడు. దేవుని స్తోత్రం చెప్తాం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తప్పును దాచుకోవద్దు, దేవుని దగ్గర ఒప్పుకో, అది ఆశీర్వాదకంగా మారుతుంది. దేవుని ఎందు ప్రియులారా, యోనా కూడా వెళ్లకుండా ఉండటానికి, దేవుని పని చేయకుండా ఉండటానికి, దేవుడు చెప్పిన దాన్ని చేయకుండా ఉండటానికి మనసులో ఏదో పెట్టుకొని చేస్తాను అన్నాడు మాట అయితే బయటకు వచ్చి ఎటు వెళ్ళటం ప్రారంభించాడు, నినివేకి వెళ్ళవలసిన వాడు ఎటు వెళ్ళాడమ్మా, గట్టిగా చెప్పండి, తార్సీసుకు వెళ్తా ఉన్నాడు. తార్సీసుకు వెళతా తప్పు చేస్తుందని తెలిసి కూడా ఆయన లోన లాజిక్ ఒకటి పెట్టేసుకుంటున్నాడు, జస్టిఫికేషన్ అన్నారు కదా, లోనేమనుకుంటున్నాడు తెలుసా, నేను నినివేకి వెళ్ళాలి వాస్తవమే, నేను వెళ్ళి చెప్తే వాళ్ళు బాగుపడతారు, ఎందుకు వాళ్ళతో నేను బాగు చేయటం, వాళ్ళు బాగుపడటం నాకు ఇష్టం లేదు, కనుక నేను తార్సుకు హాయిగా వెళ్ళిపోతా. లాజిక్ ఏం చెప్తున్నాడు తెలుసా, ఒకవేళ దేవునికి నేను తార్సుకు వెళ్ళడం ఇష్టం లేకపోతే నేను వెళ్ళేసరికి పడ వెళ్ళిపోవాలి, నాకు అసలు ఏ మార్గం ఉండకూడదు,
మార్గము ఉంది, పడవ అక్కడే ఉంది అంటే దేవుడు ఏ కోశానో కొంచెం ఒప్పుకుంటున్నాడని దాని అర్థం. బీడీ తాగటానికి కానీ సిగరెట్ తాగటానికి కానీ మనం ఎలాంటి పనులు చేయడానికి కొంచెం ఒప్పుకుంటున్నాడు. నేను వెళ్ళేసరికి సారా ప్యాకెట్లు దొరకకూడదు, దొరికితే ఆయన ఒప్పుకుంటున్నాడని దాని అర్థం. జస్టిఫికేషన్. ఆయన కూడా అట్ట అనుకున్నాడు, నేను వెళ్ళేసరికి పడవ ఉండకూడదు, పడవ ఉంటే ఆయన ఒప్పుకున్నట్టు, పడవ లేకపోతే ఆయన ఒప్పుకోనట్టు. వెళ్ళేసరికి పడవ ఉంది అక్కడ, కళ్ళు పెద్ద చేసుకున్నాడు. దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు కానీ నాకు ఇష్టం లేదని తెలిసి మనసు మార్చుకొని ఉంటాడు, అందుకని పడవను పెట్టి ఉన్నాడు నా కోసం. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి అనుకున్నాడు, అసలు దేవునికి నేను అట్ట వెళ్ళటం ఇష్టం లేకపోతే అసలు నాకు టికెట్టే దొరకకూడదు. లాజిక్, నాకు టికెట్టే దొరకకూడదు. అక్కడికి వెళ్ళేసరికి టికెట్ ఉంది, మళ్ళీ ఇంకోటి అనుకున్నాను, లోనకి వెళ్ళిన తర్వాత సీటే దొరకకూడదు నాకు. లోనకి వెళ్ళిన తర్వాత సీట్ కాదు, పడుకోవడానికి మంచమే దొరికింది. ఇప్పుడు అనుకున్నాడు, హాయిగా పడుకోవడానికి వెళ్ళిపోయాడు, దేవుడికి ఇష్టమే. అప్పుడప్పుడు మనం కూడా అట్ట చేస్తాం, బయటికి వెళ్ళేటప్పుడు ఇట్టు తీసి పొడిసి వాక్యం చూసి యేసు బోధించిన మెంబట ఏదో ఒకటి చదువుతాం అక్కడ వాక్యం. యేసు బోధించుట ముగించి కఫర్నాహం ముగించాడా? అమ్మో ఇది నా కోసం కాదు, ఇది నా కోసం. ముగించడండి, ఇప్పుడు నేను ప్రయాణం మొదలు పెడతా ఉంటే తిప్పు ఇంకోటి ఇక్కడ తీసి మళ్ళీ కళ్ళు మూసుకొని ఇట్ట మళ్ళీ చూసి సర్వశక్తివంతుడైన ప్రభు అగ్గయ్యతో ఈ ప్రజలు దేవాలయం నిర్మించాలి అంటే ఇక్కడ ఖర్చులు ఎక్కడ పెట్టుకుంటాం మేము, మాకు దేవాలయం కట్టడానికి ఈ పాడు బుద్ధి మాకెందుకు బాబు, ఈ బరువు మాకెందుకు, దేవాలయం కట్టాలా? మేము ఆ ఇల్లు కట్టుకోవడానికి లేదు. ఈ సామాన్ల తర్వాత మొదలు పెడతాడే, మొదలు పెడితే మేమే ఎక్కడ దేవం బాబు, ఇది నా కోసం కాదు. అండ్ లాటరీ టికెట్లు వేస్తాం. ఏ ప్రవక్త అయిన యోహానా కూడా ఇలాంటి టికెట్లు మొదలు పెడుతున్నాడు, లోనకి వెళ్ళి హాయిగా పడుకున్నాడు. ఏమండో ఒప్పుకోండి, దేవుడు నిన్ను ఎన్నుకుంటే, దేవుడు నిన్ను పిలిస్తే, దేవుడికి నువ్వు కావాలంటే చెవులు పట్టుకొని నీతో పని చేపిస్తుంటాడు, చెవులు పిండి మరి పని చేయించుకుంటాడు. దేవుడు పిండేదాకా ఊరుకుందామా, లేక మనమే ఇష్టంగా దేవా నీకు స్తోత్రం, నన్ను సృష్టించిన వాడు, పిలిచిన వాడు, మలిచిన వాడు, ప్రాణమునిచ్చిన వాడు, పోషించేవాడు, భోజనం పెట్టేవాడు, నన్ను జీవింపజేసేవాడు, గాలి పీలుస్తుందా నీ గురించి, నువ్వు నాయన పనులు చేసుకున్నానంటే చేతుల్లో శక్తి ఇచ్చావు, కాళ్ళలో శక్తి ఇచ్చావు, మా పొలాన్ని ఇచ్చావు, మా పిల్లల్ని ఇచ్చావు, మా కుటుంబాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పి ప్రేమతో ముందుకు వద్దామా. దేవుడు నెత్తి మీద మొట్టిగా ఏదేదాకా మనం ఆగొడతాం. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. యెషయా గ్రంథము 1:4 ఒక్కసారి మనం చదివితే దేవుని మనస్సు మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 1:4, పాపజాతి ప్రజలారా, మీకు అనర్థము వాటిల్లును, మీరు దుష్టులు, దుష్కార్యములకు పాల్పడిన వారు, పూర్తిగా చెడిపోయిన వారు, మీరు ప్రభువుని విడనాడి తిరిగి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు పరిశుద్ధుడైన సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. 5 చూడండి, నేను మిమ్ము మరల కొట్టాలా, ఎప్పుడు మొట్టికలేయాలా? మొట్టికలు అయిపోతే మాటనురా, ముందు పాఠాన్ని నేర్చుకోరా, కాపాడిన దేవుని గుర్తించుకోరా, ప్రాణం ఇచ్చిన దేవుని గుర్తించుకోరా, పోషించే దేవుని ఆరాధించడానికి ఇష్టపడరా? నేను మొట్టికలు అయ్యాలా? మీరు నిరంతరం నా పైన తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఇజ్రాయేలు, నీ తల ఇప్పటికే గాయాలతో నిండిపోయున్నది, నీ గుండె బలహీనమైపోయినది, అరికాలి నుండి నన్ను నెత్తి వరకు నీ దేహము అనారోగ్యము ఆరోగ్యకరమైన భాగమే లేదు. నీ ఎడలు దెబ్బలు గాయాలు పుండ్లతో నిండి ఉన్నది, నీ పుండ్లను చికిత్స చేయలేదు, కట్టు కట్టలేదు, తైలము పూయలేదు. దేవునికి స్తోత్రాలు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ కొట్టాలా? చాలాసార్లు కొట్టాగా, కొడితేనే మీరు మాట వింటారా? దేవుని అందు పిల్లరు, ఆయన ప్రభు పిలుస్తున్నాడు, ప్లీజ్ కమ్ మై చిల్డ్రన్, రండి అని. ఈయన వెళ్ళి పుడుకున్నాడు,
అడుగున అడుగున పుడుకుంటే దేవుడు ఏం చేశాడు చూడండి. యోనా ప్రభువు చెంత నుండి, మూడవ చెంత చూడండి, కానీ యోనా ప్రభువు చెంత నుండి తప్పించుకొని పారిపోయి తర్షీస్ చేరుకొని అతడు ఎప్పేకి వెళ్ళగా అచ్చట ఒకవాడ తర్షునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉండెను. అతడు సొమ్ము చెల్లించి ఆ నావలో ఎక్కి ప్రయాణికులతో పాటు తర్షీసు చేరుకొన ప్రభు చెంత నుండి తప్పించుకొన వచ్చునని అతని తలంపు. కానీ ప్రభు సముద్రముపై గొప్ప తుఫాను రేపెను. ఆ పెనుగాలి తాకిడికి వాడ బ్రద్దలగునట్లు అగుచుండెను. దేవుని స్తోత్రాలు చెప్తా. ప్రైజ్ ది లార్డ్. పట్టుకోవాలన్నాడు. ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి? యోనాను పట్టుకోవాలి. అవును, నాకు ఒక చిన్న ప్రశ్న. దేవుడు యోనాను పట్టుకోవాలంటే ఆయన జుట్టు పట్టుకొని బయట లాగేసిగా ఎందుకు పడవనంత అల్లకల్లోలం చేయడు? ఎందుకు అల్లకల్లోలం చేశాడు? దీన్ని ఏమంటారండి, సిన్ ఈజ్ పర్సనల్ ఆర్ కమ్యూనిటేరియన్? పాపము అనేది వ్యక్తిగతమా లేక సంఘపరమా చెప్పండి ఒకమాట చెప్పాలి. నేను దాగా, నాకైనా తప్పు చెప్పాలి. వ్యక్తిగతమా లేక సంఘపరమా? ఏమా చెప్పండి, పర్వాలేదు. కొట్టేది ఏముందమ్మా మీరు చెప్తే? ఏమా వ్యక్తిగతం. నేను దాగితే నా ఆరోగ్యం పాడవ్వాలి, నేను దాగితే నా జేబు ఖాళీ అవ్వాలి, నేను దాగితే నా కుటుంబానికి హాయిని కావాలి, నేను దాగితే అంతే కదా, నేను తాగితే నా లివర్ పాడైపోవాలి, నేను తాగితే నాకు పేదరికం రావాలి, నేను తాగితే అదేంటో, నువ్వు తాగితే నీ ఇల్లే పాడైపోతుంది, నువ్వు తాగితే నీ ఊర్లో అసలు గౌరవం లేదే. దేవుని స్తోత్రాలు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. సంక్రాంతి పాడు విచారణలో దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థనలో పాల్గొన్నట్టు వెళ్తూ ఉంటే ఆ ఊర్లో వాళ్ళు ఒకళ్ళు వస్తూ ఉంటే బైబిల్ పట్టుకొని ఒకడు అక్కడే కూర్చొని సారాయి కొట్టు దగ్గర ఇంటి దగ్గర వెళ్ళిపోయే పరిస్థితి లేకుండా అక్కడ కూర్చొని తాగుతున్నాడు. తాగి తాగి చొక్కా విడిపోయాడు. చొక్కా పారేసి అక్కడ పడుకున్నాడు. చూసిన వాళ్ళు అందరూ ఏమన్నాడు, అటు పేరు స్వామయ్య, స్వామయ్య దొరుకుతుంటారా అని అన్నారా? ఏమంటారు, ఒరే బాబు వీళ్ళందరూ ఆ ఆర్సీఎం చర్చికి వెళ్తారు రా బాబు, ఈడు కూడా అక్కడికి వెళ్తాడు. అంటే ఈ చర్చికి వెళ్ళే సగం అంతా ఈ రకం అంతా ఇదే. అందరి మీద వస్తుందా ఒకళ్ళ మీద వస్తుందా? అందరి మీద వస్తుందా ఒకళ్ళ మీద వస్తుందా? అది వచ్చేది. సిన్ ఈజ్ నాట్ ఇండివిజువల్, ఈజ్ ఎ కమ్యూనిటేరియన్. వ్యక్తిగత పాపం ఉంది, నేను లేదని అంటాం, రహస్య పాపాలు ఉన్నాయి, కానీ అది సంఘపరముగా పనిచేస్తుంది. ఒక్కడితో పాపం అవుద్దంటే అవదు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి మనం. నా ఇష్టం నేను తాగుతానంటే నీకు కుదరదు అట్లాగా. నువ్వు వ్యక్తిగతం కాదు, నువ్వు సంఘపరం. నీ వెనకాల భార్య ఉంది, నీ వెనకాల పిల్లలున్నారు, నీ వెనకాల బంధువులు ఉన్నారు, నీ వెనకాల చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నీ తాగుడు అనేది బాధకరంగా అనిపిస్తుంది, వాళ్ళకి ఇబ్బందికరంగా మారిపోతుంది. ఇంట్లో ఒక తల్లి అంతే నోరు వేసుకొని వారుతుంది, అరుస్తూ ఉంది. అరుస్తూ ఉంటే కనపడినాడు, ఏంట్రా మీ అమ్మ రోడ్డు మీద అట్టరుస్తుంది, కొంచెం చెప్పండిరా బాబు ఆమె నోరు మూసుకోమని. ఓ గయ్యలు కేకలాగా కాగ్గోలు ఏంట్రా అది అని చెప్తారు. పిల్లడు నుంచి ఏం చెప్తాడు, అమ్మ సిగ్గిపోతుందమ్మ మాకు బయటికి వెళ్ళాలంటే. ఆ బయటికి వెళ్తే పొద్దుకూకులు మమ్మల్ని అంటున్నారు, అమ్మ నిన్ను అసలు ఎవరు అంటలేదు, మీ అమ్మ కాగిరా అంటున్నారు, కొంచెం మూసుకో అమ్మ అంటాడా? ఏమా అరితే నీకు మాత్రమే కాదుగా, ఊరంతటా వండుతుంది. దేవుని స్తోత్రాలు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక మా అమ్మ ఆ ఊరు వెళ్తుంది, సంక్రాంతి పాటు బయలుదేరింది ఆ రోడ్డు మీద, పాపం చీకటి పట్టిపోయింది. వస్తా వస్తా అడుగుతుంది, సంక్రాంతి పాటు వాడు మంచివాడేనా, రాత్రి పూట అక్కడ పడుకోవాలి కదా, అన్నం పెడతారా, పడుకోవడానికి అంత దాచుకోవడానికి వస్తే అంత సలం ఇస్తారా అని అంటుందంట. ఒకళ్ళు కనపడిన వాళ్ళు అందండి, ఒకళ్ళు దగ్గర చెప్పారు, రెండో వాళ్ళు, మూడో వాళ్ళు చెప్పారు, నాలుగో వాళ్ళు చెప్పారు. విసుగొచ్చిపోతుంది, పొత్తుకూకులు అయితే ప్రశ్న అడుగుతుందని ఒకడు అన్నాడంట, మా అమ్మ నీ నోరు మంచిది అయితే ఊరు కూడా మంచిదే మా అమ్మ, ఏం బాగుండాలి
మన నోరు బాగుండాలి, మన మాట బాగుండాలి, మన ఆలోచన బాగుండాలి, మన నడవడికి బాగుండాలి, అప్పుడు ఊరంతా బాగుంటుంది. నువ్వు మారితే నచ్చ చెప్పండి అమ్మా. నేను మారితే నా ఊరే మారుద్ది. నీతో ప్రారంభమవుతుంది, అందరికీ పాపుతుంది. అది క్రైస్తవుల సాక్ష్యం ఉంది ఇదే కదా. దేవుని స్తోత్రాలు చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఊరికి చెడ్డ పేరు తేవాలంటే ఒకటి సార్, ఊరికి మంచి పేరు తేవాలన్నా ఒకటి సార్. అందుకని సిన్ ఈజ్ కమ్యూనిటేరియన్. తాగేవాడు అక్కడ కూర్చొని తాగుతూ ఉంటే పిల్లలు ఇవ్వడానికి కూడా నప్పుతారు ఈ ఊరికి. ఒరి బాబు వద్దురు నాయన, అందరూ తాగుబోతులరా అన్న, తిరిగిపోతులు ఎందుకు వచ్చింది కూడా మా అమ్మాయిని ఆళ్ళ చేతులు ఎక్కడ పెట్టాను, ఎవడు ఇవ్వటానికి కూడా ముందుదారా. సిన్ ఈజ్ కమ్యూనిటేరియన్. అందుకని ఇక్కడ జరిగింది ఏంటంటే, యోనా వెళ్ళేవో పడవ అడుగుని బాగా పడుకున్నాడు, జనాలందరూ బాగానే ఉన్నారు, పెద్ద తుఫాన్ రావడం ప్రారంభించింది. దేవుని స్తోత్రాలు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పెద్ద తుఫాన్ అల్లకల్లోలం అయిపోతూ ఉంది, మొత్తం జనాలందరూ అల్లకల్లోలం అయిపోతున్నారు, పడవ మునిగిపోయేలాగా ఉంది, ప్రాణాలు పోయేలాగా ఉంది. ఏం చేశారు అక్కడ అందరూ చూడండి, ఇక్కడ ఏం చేశారు అక్కడ. కానీ ప్రభువు సముద్రముపై గొప్ప తుఫాను రేపెను, ఆ పెనుకాలి తాకిడికి ఓడ బద్దలగునట్లుండెను. నావికులు భయపడి ఒక్కొక్కరు తమ దేవునికి ప్రార్థన చేసి చప్పట్లు కొట్టండి ఒకసారి. నావికులు ఎవరు? క్రైస్తవుల దేవుని నమ్ముకున్న వాళ్ళ వారు కాదండో, అన్యులు వాళ్ళు, దేవుని ఎరగిన వాళ్ళు, అన్య దేవతలను పూజించేవాళ్ళు. ఈ బాధ వచ్చినప్పుడు, ఈ కష్టం వచ్చినప్పుడు అందరూ క్షేమంగా ఉండాలని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? నావలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి నిజంగా నిజదేవుడు తెలియదు, అన్యదేవుని ఆరాధించేవాళ్ళు. నా ప్రశ్న ఏంటో చెప్పనా, దేవుడి కోపం ఎప్పుడు వచ్చిందో తెలుసా? ప్రార్థన చెయ్యవలసినటువంటి యోనాయేలు కిందకెళ్ళి పడుకున్నాడు. ప్రార్థన తెలియనటువంటి వాళ్ళు దేవా కరుణించయ్యా అని అడుగుతున్నారు. ప్రార్థన చేయవలసినటువంటి క్రైస్తవులు మెదలకుండా ఉంటున్నారు, ప్రార్థన తెలియనటువంటి అన్యులు దీనికోసం ప్రాకులు ఆడుతున్నారు. దేవుని ఎందు ప్రియులరా, యోనా ఏమో కిందకెళ్ళి పడుకున్నాడు. ఒకసారి సామూర్లో ఏమో ప్రార్థన చేయాలి. ఒకవేళ మేము ప్రార్థన చేయకుండా మంచాలు వేసుకొని పడుకుంటే, 6:30 పూజ, మేము ఇంకా మంచం మీద ఏమన్నాం, ఏముంటుందండి? మీరేమంటారు? చెప్పేవాడే కంచి మీద చేస్తున్నాడు, ఇక్కడ విలువ ఉండదుగా. ఒక తండ్రి కూడా అట్లా కదా, ఒక తల్లి కూడా అంతే కదా. దేవుని ఎందుకు పిల్లలు, ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థించే ప్రార్థన చెయ్యవలసిన యోనా ఏమో అడుగు భాగానికి వెళ్ళిపోయి పడుకున్నాడు, తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. పాపం ఏమీ తెలియనటువంటి అన్యులు ప్రాణాలను కాపాడుకోవడం కోసం ప్రార్థన చేస్తున్నారు. ఉక్రెయిన్ పాపం, వాళ్ళకి ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎవరు ప్రార్థన చేయాలండి వాళ్ళ కోసం? ఎవరు మనం పెట్టాలి దేవుని వాళ్ళ కోసం? ఆ బిడ్డలను కాపాడండి ప్రభువా, కనికరించండి ఆయన, యుద్ధం ఆపచేయండి ఆయన, శాంతికరుడ సమాధానకర్త నువ్వు వారి మధ్య సమాధానపు ఆలోచనలు పెట్టండి అయ్యని ప్రార్థన చేయవలసింది ఎవరమ్మా? మనం కాదా? ప్రార్థన చేయమని దేవుడు పిలిచి నేర్పించి పరలోకమందున్న మా తండ్రి అని పిలిచి మీరు అడగండి అని ప్రభువు చెప్పలేదా మనకి? మనం ప్రార్థన చేస్తున్నామా ఉక్రెయిన్ కోసం? ఏమోలే, అదేదో అన్నారు స్వామి, ఇదేమో మాకు తెలియదా. ప్లీజ్, ఉక్రెయిన్ అనేటువంటి దేశంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. రష్యా దేశం వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి బాంబులు వేస్తుంది. చిన్నపిల్లలకు పాపం భోజనం తినలేక, నీళ్లు త్రాగడానికి లేక గడ్డి తింటున్నారు పాపం పీక్కొని. మనం అదృష్టవంతులం, దేవుడు గొప్పవాడు, దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రార్థన దేవుని ఎందు ప్రియులారా, ఇక్కడ ఒక మాట చెప్తున్నాను మీ తల్లిదండ్రులారా, పెద్దలారా, ఊరికి విశ్వాసులకు, మన క్రైస్తవ సంఘానికి ఒక మాట చెప్తున్నాను. నో వన్ విల్ గో టు హెల్ ఎలోన్ అండ్ నో వన్ గోస్ టు హెవెన్ ఎలోన్. పరలోకానికి ఎవ్వడు ఒక్కడే వెళ్ళరట, అలాగే నరకానికి కూడా ఎవడు ఒక్కడే వెళ్ళరట. మంచివాడైతే తనతో పాటు ఒక ముఠాన్ని వేసుకెళ్ళిపోతాడు, మంచి మనిషి అయితే తన జీవితంలో ప్రార్థన చేస్తాడు, ప్రవర్తనలో ఉంటాడు,
దేవుని పట్ల భయం కలుగుతాడు. 10 మందికి చెప్తాడు, అందరినీ స్వర్గానికి తీసుకెళ్ళి వెళ్ళిపోతాడు. మంచివాడు అయితే అటు తాగి తందనాలు ఆడి పేకాడాడి దొంగతనాలు చేసి ఉన్నాడైతే, చెడ్డవాడైతే వాడు ఏం చేస్తాడు? అలాంటి వాళ్ళని తాను కూడా ఒక గ్రూప్ తయారు చేసుకుంటాడు, వీళ్ళందరినీ నరకాన్ని తీసుకెళ్ళిపోతాడు. సో నో వన్ విల్ గో టు హెవెన్ అలోన్ అండ్ నో వన్ విల్ గో టు హెల్ అలోన్. మనందరం క్రైస్తవత్వం అంటే ఇదే. ఒకరికొకరు ప్రోత్సాహం పెట్టుకొని ఒకరొకరికి చెప్పుకొని దేవాలయానికి వెళ్ళడం, ఆరాధించడం, ఆరాధకులుగా మనం మారడం, స్తుతి పాత్రులుగా మనం మారడం దేవుడు కోరుకుంటాడు. దేవుని స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాస్త త్వరగా వెళ్ళడానికి యోనా అనుకున్నాడు, నేను పడవ అడుగు భాగానికి వెళ్ళిపోయాను కనుక ఇక నన్ను ఎవ్వరు చూడరో అని అనుకుంటున్నాడు. ఆయన హాయిగా నిద్రపోతున్నాడు. నాకు మంచమే ఇచ్చాడు దేవుడు, సో హాయిగా పడుకున్నాడు ఆయన. కానీ దేవుడు పైన చూపిస్తా ఉన్నాడు. దేవుని కంటి నుంచి తప్పించుకొనగలవాడు ఎవడన్నా ఉన్నాడా? యోనా అనుకుంటున్నాడేమో నన్ను దేవుడు కూడా చూడలే, అటుటే ఎలమన్నాడు, నేను ఎటుటే వెళ్ళిపోతున్నా, ఇక నేను ఆయన కంటికి కూడా కనపడను అని అనుకుంటున్నాడేమో. ఒకవేళ అలా అనుకొని దాక్కొని వెళ్ళిపోతూ ఉన్నాడేమో. దేవుడి కంటి నుంచి తప్పించుకొనగలిగినది ఏదీ లేదు. హెబ్రిలకు రాసిన పత్రిక 4:13 ఒకసారి చూడండి అమ్మా. హెబ్రిలకు రాసిన పత్రిక 4:13. ఇంకొకళ్ళు కీర్తన గ్రంథం 139:7 ఒకసారి చదువుతాం. అదైనా ఇదైనా ఒకటి చదవండి. దేవుని యద్ద నుండి దాచగలిగినది ఏదీ లేదు. సర్వసృష్టి యందు ఆయన కంటికి అంతయు స్పష్టమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెయ్యెత్తినోళ్ళు ఎంతమందో చెయ్యెత్తనోళ్ళు ఎవరో తెలుసు ఆయనకి. నన్ను స్తుతిస్తుంది ఎవరో, స్తుతించట్లేదు ఎవరో నాకు ఆయన తెలుసు. ఒక గురువు గారు ప్రార్థన పంపించాడు 12 మంది శిష్యులు ఆయనకి. రే వెళ్ళి ప్రార్థన చేసిరంటారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, మీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది అన్నాడు. అసలు వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కాసేపు ప్రార్థన చేసి గురువుగారు గమనిస్తూ ఉన్నాడు వాళ్ళని ఎట్లా ప్రార్థన చేస్తున్నారని. వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు గురువుగారు చూస్తున్నాడో లేదని వెనక చూస్తున్నారు. ఇద్దరు తొందరగా అయిపోతే బాగుండని తొందరగా పరిగెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ పక్కంటోడు ఏం చేస్తున్నాడని అడు చూస్తున్నారు. కొందా కళ్ళు మూసుకొని అట్లా నిద్రపోతున్నారు. గురువుగారు గమనించాడు దాన్ని. అంతా అయిపోయిందని వచ్చి, నమస్కారం గురువుగారు, అయిపోయింది ప్రార్థన అన్నారంట. గురువుగారు నిలబడి, ఓ మై సన్ వెల్కమ్, వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్ అన్నాడు. వాళ్ళకి ఆశ్చర్యం, ఏంటి మమ్మల్ని ఓ చాలా ఉత్సాహంగా ఆహ్వానిస్తున్నాడు, మేము ఊరిల్లేవా పేడ అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చే పెద్ద ఉత్సాహంగా ఆహ్వానిస్తున్నాడు. హవయ్యు ఇట్లా చేయగానే అన్నట్టు మళ్ళా. వాళ్ళకేమో ఆశ్చర్యంగా ఉంది. చివరికి ఆగలేక ఒకటి అడిగాడు, అయ్యా మేము ఏదో పెద్ద ఊరిల్లు వచ్చినట్టు మీరు షేక్ హ్యాండ్లు ఎత్తున్నారు, వెల్కమ్ బ్యాక్ అంటున్నారు, మేము ఎక్కడికే వెళ్ళొచ్చింది అన్నారట. ఎస్ మీ సన్స్, అవును మీరు ఏం చేశారో ఎక్కడికి వెళ్ళారు నాకు తెలియదు కానీ మొత్తానికి ఈ ఊరిలో లేరు మీరు అన్నట్టు. ప్రార్థన కోసం కూర్చున్నారు, శరీరం మాత్రం అక్కడే ఉంది, మనసు ఎక్కడ పోయింది? పరిపరి విధాలుగా ఏ ఊరు వచ్చి వెళ్ళొచ్చిందో, ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళొచ్చిందో, ఇక్కడ కూర్చున్నాను బాగానే పర్వాలే, మరి ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళొస్తున్నారో తెలియదు. పశువుకి నీళ్ళు పోసామా లేదా, ఆయన వచ్చి నీళ్ళు పెట్టుకున్నాడో లేదో, ఇంట్లో పిల్లి ఏమైనా వచ్చిందో లేదో, పాలు కాసానో దానిలో చొక్క మజ్జిగ వేసానో లేదో, ఇక్కడ కూర్చొని ఆలోచన. మనిషి ఇక్కడే పొద్దున పొలంలోకి వెళ్ళా, ఏమైందో ఏదో ఇన్సిడెంట్ ఉంటాయి కదా అనుకోవటం, అక్కడ గురించి ఆలోచన చేయటం, ఇవన్నీ ప్రార్థనలో. అక్కడ దేవుని దగ్గర ఉంటున్నావా లేకపోతే ఊర్లన్నీ తిరిగి వస్తున్నావా? మనస్సును పట్టుకోలేమండి. అందుకని ఈరోజు వాక్యంలో విన్నాం, హృదయమునకు ఉన్నంత చెడ్డతనం ఇక దేనికి లేదు అని నాకు ఇవ్వండి ఆయన, దాన్ని నేను చక్కబెడతాను అన్నాడు.
దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, 139వ కీర్తన 7వ వచనంలో కూడా అట్లాగే ఉంటుంది. అదే మాట ఒకసారి చదవండి. నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను, నీ సమక్షము నుండి ఎక్కడికి పారిపోగలను. చదువు. నేను గగనము పై, పైకి నువ్వు అచ్చట ఉన్నావు, పాతాళమునకు దిగి వెళ్ళినచో నువ్వు అక్కడ ఉన్నావు. నేను కొంచెం వివరంగా చదువుతాను ఇంకొక ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా, నిన్ను ఎక్కడ తప్పించుకోగలను. తప్పించుకోవడానికి ఏదీ లేదు కనుక దేవునికి అంతయు సుస్పష్టమే. యోనా తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు కానీ దేవుడు పట్టుకున్నాడు. ఇక్కడ విషయం రెండు విషయాలు చెప్పానండి. ఒకటి, మన జీవితం దేవునికి తెలుసు, నీ కదలికలు దేవునికి తెలుసు, నీ మాటలు దేవునికి తెలుసు, నీ ఉద్దేశాలు దేవునికి తెలుసు, నీ హృదయంలో ఉన్న కపటత్వం ఆయనకు తెలుసు, నీలో ఉన్న ఆనందము తెలుసు, నీ మంచితనం తెలుసు, నీ చెడుతనం తెలుసు ఆయనకి. నీ గురించి తెలియనిది ఏదీ లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన కంటి నుంచి తప్పించుకోలేము, తప్పించుకోలేము. గురుగారు అరటికాయ ఇచ్చాడంట, తలాగ అరటికాయ, అరటికాయ ఇచ్చి అన్నాడు, ఇదిగో మీరు తినండి, అంత జాగ్రత్తగా తినండి, తొక్క మాత్రం పారాయి మాకండి అన్నాడంట. తొక్క మాత్రం పారాయి మాకండి అన్నాడు. అందరూ చాటుకి వెళ్ళిపోయి మొత్తం తినేసేసి వచ్చేసాడు. ఒక్కడు మాత్రం తినలా, ఒక్కడు మాత్రం తినలా. అందరూ తిన్నారంటే అందరూ తిన్నామండి, మరి నువ్వు అంటే నేను తినలేదన్నానండి. ఎందుకు అంటే తొక్క పారాయొద్దన్నారు కదా, తొక్క అట్ట ఉండాలంటే కాయ అట్టాగే ఉండాలి కదా. నేను ఎవరిని మోసం చేస్తా, ఎంతమంది మోసం చేశారు, కానీ నిజాయితీగా ఉండాలనుకున్నాడు. నిజాయితీ అనేది దేవుని దృష్టికి చాలా చాలా ఇష్టమైంది. ఒకవేళ తప్పు జరిగితే, ఒకవేళ పాపం జరిగితే ఒప్పుకోలుతనం అనేది మనలో ఉండాలి. కప్పుకోలుతనం కాదు దేవుడు కోరుకోడు, దాన్ని ఒప్పుకోవాలి, దాన్ని దేవునికి చెప్పుకోవాలి. దేవుని స్తోత్రాలు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సి మైనర్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీవే నా స్వామి, నీవే నా ప్రభువా, నాకై సిలువలు మరణించి నీరు తీరము నాకై కాచితివి. స్తోత్రమయా యేసయ్యా, స్తుతి స్తోత్రమయా మెస్సయ్యా. గట్టిగా చెప్పుకోండి. స్వామి నీవే నా ప్రభు,
నా క్రీ సిలువలు మరణించి నీరు తీరము నా కై కాచితివి నా కై సిలువలు మరణించి నీరు తీరము నా కై కాచితి అందరూ కలిసి స్తోత్రమయా యేసయ్యా స్తుతి స్తోత్రమయా మెస్సయ్యా స్తోత్రమయా యేసయ్యా స్తుతి స్తోత్రమయా మెస్సయ్యా నీవే నా స్వామి ఇప్పుడు దాకా మనం నాలుగు వాక్యాలు చెప్పుకున్నాం, ఐదో వాక్యాన్ని చదువుదాం. నావికులు భయపడి ఒక్కొక్కడు తన దేవునికి ప్రార్థన చేసి ఆ తర్వాత ఏం చేశారు? వాడ బరువును తగ్గించుటకు గాను దానిలోని సరుకులను సముద్రమున పడవేసిరి. ఎక్కడ పడేశారు అంటే, ఇప్పుడు ప్రయాణం జరుగుతుంది కదా, ప్రయాణంలో వెళ్ళేటప్పుడు అవసరమైనయే తీసుకెళ్తారా, అనవసరమైనవి కూడా మోసుకెళ్తారా? అంతే కదా, మనం అవసరం అనుకున్నారు వాళ్ళు, కానీ ప్రాణం నిలబెట్టుకోవడానికి అవి అవసరత లేదు అని గుర్తించారు. అందుకనే బరువు తగ్గించుకుందామని వారితో తీసుకుని వెళుతున్నటువంటి సరుకులను ఏం చేశారట, సముద్రంలో పాడవేశారు. దేవుని స్తోత్రాలు చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. వెలంగిణి మాత దర్శనానికి అంతమంది వెళ్ళారు మీరు, యాత్ర చెయ్యి గట్టిగెత్తండి ఎత్తండి వెళ్ళి తెలుసుంది. దేవుని స్తోత్రాలు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వెళ్ళేటప్పుడు దూర ప్రయాణం కట్టేటప్పుడు ఉదయం ఏం తిన్నాం, మధ్యాహ్నం ఏం తిన్నాం, రాత్రికి ఏం తిన్నాం, ఎక్కడ పోన్నాం, ఏం తిన్నాం, అన్నీ ప్లాన్ వేసుకుంటారు కదా. ఉదయాన్నే లేవగానే ఇడ్లీ తిందాం అని అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడే కట్టెత్తే సర్ది పడిపోతుంది కదా అని చెప్పేసి ఇడ్లీ తయారు చేసుకోవడం కోసం రాకెట్ రుబ్బు కూడా వేసుకెళ్ళేవాళ్ళు ఉన్నారు సంచులు ఫ్రెష్గా తిందాం. అది ఎక్స్ట్రాయే కదా, దొరుకుతుంది కదా, డబ్బులు జేబులు వేసుకొని వెళ్తారు. ఒకవేళ ప్రయాణంలో ఎక్కువ సరుకులు ఉన్నాయనుకో, నాలుగు సంచులు, అటొక సంచి, ఇటొక సంచి, ముందొక సంచి, వెనకాల సంచి, పైన కుర్రాడు, ట్రైన్ ఎక్కగలమా?
ఏమా చెప్తాను నువ్వు ఎక్కగలవా? ఎక్కలేము. నువ్వు ఎక్కలేవు, ఆడు ఎక్కలేడు, అసలు ముందుకెళ్ళలేము. వెనకాల లాగి పారేస్తాను నేను పట్టుకుని. అందుకనే రైల్వే స్టేషన్లో ముందు ఏం కనపడుతుందో తెలుసా? ముందు పెద్ద ప్లేట్ పెడతారు. అమ్మలారా, రైల్వే స్టేషన్లోకి వెళ్ళేటప్పుడు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అందుకని పోగిరి ప్యాంట్లు వచ్చింది, మీకు తెలుసు లేదా? పోగిరి ప్యాంట్లు, ఒక్కొక్క ప్యాంట్కి 12 జేబులు, ఆడికి సంచుతో పనిలే, సబ్బు దానిలోనే, దువ్వెనా దానిలోనే, బ్రష్ దానిలోనే, ఇంకొక బన్నీ కూడా ఎక్స్ట్రా దానిలోనే, ఆ సంచులు పెట్టుకుని పోతుంది. దేవుని స్తోత్రాలు చెబుతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు నిఖిల ప్రియమైన దేవుని బిడ్డలారా, బయట జీవితంలో ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత మంచిది, ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా మంచిది. మనం ఏంటంటే ప్రయాణంలో ఉన్నాం కదా, మనకు అటాచ్మెంట్స్ ఎక్కువ. అటు వెళ్తామంటే చూడగానే మనకుంటే బాగుంటుంది అనుకుని దాన్ని కొనుక్కుంటాడు. దాన్ని కొనుక్కున్న తర్వాత తృప్తి అని పొందుతాడా అంటే ఇది కూడా ఉంచుకొని దాన్ని కూడా కొనుక్కుంటే బాగుంటుంది కదా అని అంటాడు. ఒక్కొక్కరికి మీరు ఒకవేళ ఈ సంవత్సరంలో ఎన్ని చీరలు కొన్నారు అని అంటే ఒకవేళ నాకు తెలియదు. నేను లోనికి వెళ్ళి అల్మరా వెతికితే కట్టి చాలా కాలమైంది ఒక చీర. నువ్వు నెల రోజులు ఒక చీర కట్టలేదండి, దాని అర్థం ఆ చీర నీకు చెందింది కాదండి, నీకు అవసరం లేదు, అది ఎక్స్ట్రా. అవునా కదా? మీరు వినండి నా మాట, పనికిరాని దాన్ని మన దగ్గర ఉంచుకోవద్దు. మనది కాదు అనుకుంటే పక్కన వాడికి ఉపయోగపడుతుంటే వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ ఎందుకని నీ తన ప్రాణాలను కాపాడుకునే నిమిత్తం సరుకులన్నీ సముద్రంలో పడేస్తున్నారండి. అవసరం లేదు మా ప్రాణాలను కాపాడుకోవడం కోసం. ఈ తపస్సు కాలంలో చేయవలసింది అదే. తపస్సు కాలంలో రాలిపోయిన ఎండాకులు అంటే పనికిరాని అన్నమాట, అవసరం లేని వాటి. చాలా విషయాలు మనకి వాళ్ళ ఊర్లో నీకు అవసరం లేని దానిలో నువ్వు ఏదో తెచ్చుకుంటావు. అసలు మనకు అవసరం లేదది, దాన్ని తగిలించుకొని ఇదే పాఠంగా అందరికీ చెప్పుకోండి, మళ్ళీ కనపడిన వాళ్ళందరికీ. అంట అంట అంటగా అంట పెట్టింది, ఊరు తగలిపోయిపోతుంది. ఇవన్నీ వద్దు అంటున్నాడు దేవుడు. వాళ్ళకి చెప్తున్నాడు పాఠం, ఒరే అబ్బాయిలు మీ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక సెల్ ఫోన్ కూడా పనికిరాదు అంటుంటే, ఇంక 4 సెల్ ఫోన్లు ఒకడికి చూసాం. ఒకళ్ళు వరుస పెట్టి ఏది మొగుద్దని చూస్తున్నాడు, ఆడు టేబుల్ మీద పెట్టుకొని సెల్ ఫోన్లు అవ్వచ్చు, ఇంకా ఏదన్నా అవ్వచ్చు, వాడు స్నేహాలు అవ్వచ్చు, పనికిరాని మన జీవితంలో ప్రార్థన రాహిత్యం కావచ్చు, బైబిల్ చదవకపోవడం కావచ్చు, అందుకే పనికిరాని అన్నీ వదిలేయాలని ఉపవసించడం అంటే అదే. మనమేం చేస్తామంటే కంఫర్టబుల్గా ఒక పూట అన్నం మానేసి నేను ఏదో పెద్ద గొప్ప కార్యం చేస్తున్నాం అనుకుంటా. ఆ పూట అన్నం నిన్నేమో నేను కానీ ఇస్తావా అంటే లేదు, ఇంట్లో జాగ్రత్త పెట్టేస్తాను. ఏంటంట దాన్ని తినకపోవడం, నువ్వు దాచుకుంటున్నావు. దేవుని స్తోత్రాలు చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. ఒక మామగారు విభూతి బుధవారం నందును పెద్ద శుక్రవారం నందును మాంసమును భుజింపగా ఉపవాసం ఉందిగాక అంటే అది విన్న తర్వాత అయ్యా నేను ఉపవాసం చేస్తానయ్యా అంది. ఎట్లా అమ్మా పర్లేదు, నువ్వు వయసు కొంచెం పెద్దది కదా, చేయకపోయినా పర్లేదు కానీ చేస్తే నీకు ఆశీర్వాదం అంటే, లేదయ్యా చేస్తాను అని. తెల్లారు వచ్చింది దగ్గరికి, నేను ఉపవాసం చేశానయ్యా అంది. ఎట్ట చేశాను మామగారు అన్న. ఏమి లేదయ్యా, 4 గంటలకు 4 ఇడ్లీ తిన్నానయ్యా. 4 గంటలకు 4 ఇడ్లీలు ఉపవాసం లెక్క ప్రకారం 8 గంటల తర్వాత ప్రారంభమవుతుంది, ఎందుకంటే పూజ అప్పుడు, పూజ నుంచే ఉపవాసం అనుకుంది. సో 4 గంటలు వేసేసి 4 ఇడ్లీ తినేసింది. తర్వాత 8 గంటల నుంచి ఉపవాసం కనుక అయ్యా పాలు గ్లాసులు పెట్టుకున్నా, పాలు గ్లాసు తాగేయటం. ఆ తర్వాత మధ్యాహ్నం కదా ఉపవాసం కనుక 4 యాపిల్కాయలు పెట్టుకున్నాను నేను, 2 జాంకాయలు పెట్టుకున్నానయ్యా, 4 అరటికాయలు పెట్టుకున్నానయ్యా, ఇక అవి తింటే సరిపోద్ది లేని కడుపు మార్చుకోవాలి కదా. మధ్యాహ్నం నుంచి ఆ గుంజు పట్టుకోవటం ఈ గుంజు పట్టుకోవటం కనపడుతుంది. ఏం మామ అంటే ఉపవాసం అయ్యా,
నువ్వు ఉపవాసం ఉన్నావు రోజుల కంటే ఎక్కువ తిందా రోజు పేరు మాత్రం ఉపవాసం. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ డైసెస్లో ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ దీక్ష పని మేము తక్కువ చేసి మాట్లాడలేదు తల్లి. ఏమనుకో బాగుంది లాంగ్ జర్స్ ఫాదర్ ఇది ఏంటంటే చెప్పాలి ఇక్కడ. నేను కొన్ని సంవత్సరాల పాటు దీక్షపరులందరికీ ఇన్ఛార్జిగా ఉన్నాను నా డైసెస్లో, మా మేత్రాసనంలో. దీక్ష తీసుకున్న రోజుకి దీక్ష ముగించే రోజు చాలా తేడా కనపడేది వాళ్ళలో. ఏమిటి అంటే దీక్ష తీసుకునే రోజు కొంచెం బక్కగా ఉన్నవారు దీక్ష ముగించేసరికి కొంచెం నున్నవుగా తయారవుచుండేది, కొంచెం నున్నగా తయారవుతుండ్రి, బట్టలో కొంచెం టైట్గా అవుచుండిన. ఏంటి అంటే దీక్ష అంటే పని చేయకూడదు అనేది ఒక భావన. దీక్ష పరులకి భోజనం పెట్టుదురు కాక సాయంత్రం అయ్యేసరికి ప్రార్థన అంటే దీక్షా పరులు అందరికీ అనబడి పాపం ఉపవాసం చేస్తున్నారని 40 రోజులు పని తక్కువ తిండి ఎక్కువ ఇంక పొట్ట ఎక్కువ ఇప్పుడు తక్కువ. దేవుని స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. నేను అందుకని చెప్పాను మీరు నా గురించి ఏమనుకోవద్దని, కానీ వాస్తవాలు చెప్పకుండా ఉండలేదు నేను, నా దరిద్రం అది ఉండదు చెప్తాను. అందుకని నేను ఎక్కడికైనా వెళ్తే అంటే స్వామి మీ ప్రసంగాలు ఏంటంటే భయం వేస్తుంది స్వామి. ఏంటి అంటే ముఖం మీద కొట్టినట్టు చెప్తావయ్యా అని. నేను చెప్పాలిగమ్మా, మరి చెప్పడానికి దేవుడు నన్ను పంపించాడు. విన్న తర్వాత మరి సెలక్షన్స్ ఉంటాయి కానీ మనం చాలా సెలెక్టివ్ అన్నింటిలో. ఏది వినాలో మనకు తెలుసు, ఏది పాటించాలో మనకు తెలుసు. సాములో ఏదో చెప్తాడు, చెప్పేస్తాడు విందాం, తర్వాత ఏది చెయ్యటానికి అవకాశం ఉందో అదే చేద్దాం, ముందే నిర్ణయాలు అయ్యింది. అదే అయితే ఇంకా దేవుడు ఎందుకు మాట్లాడాలి, గురువు ఎందుకు మాట్లాడాలి? మనం చెప్పాల్సింది దేవా నువ్వు మాట్లాడు, మేము వింటాము, మేము చేస్తాం. నీ మాటలు మాకు జీవం, నువ్వు చెప్పినట్టే బ్రతకాలి, నీ చిత్తానికే మేము వంగాలి. యోనా ప్రవక్త దేవుని చిత్తమును వదిలి పారిపోతున్నాడు. దేవుడు ఆయన పట్టుకున్నాడు. ఆ పట్టుకునే నిమిత్తం ఎన్ని పాఠాలు చెప్తూ వచ్చాడో సంఘానికి, అక్కడ ఉన్నటువంటి సంఘానికి. రే, ప్రార్థించవలసిన సంఘము ప్రార్థించకుండా నిద్రపోతే, ప్రార్థించి దేవుని దీవెన తేవలసినటువంటి సంఘము ప్రార్థనా రాహిత్యం వహిస్తే, దేవుడు ప్రశ్నించిన అన్యులైనటువంటి వారు ప్రార్థిస్తున్నారు, వాళ్ళకి ఏ దేవుడు తెలవదో, భజనలు వినపడతా ఉన్నాయి, ఉపవాసాలు కనపడతా ఉన్నాయి, వాళ్ళు మీకంటే ఎక్కువగా చేస్తున్నారేమో అనేటువంటి భయం. ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కానీ దురదృష్టం ఏంటంటే ఆ ప్రార్థన ఏమి ఫలింపు లేదు. ఇక్కడేమో ప్రార్థన దేవుడు వింటున్నాడు, పనిచేస్తున్నాడు, కానీ మనం ప్రార్థన చేయం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మనం ఎవరిని తక్కువ చేయొద్దు, ఎవరిని విమర్శించొద్దు, కానీ మన గురించి మనం విశ్లేషణ చేసుకోవడం మంచిది. యోనా ప్రవక్త ద్వారా దేవుడు అద్భుతమైన విషయాలు మనకిరోజు తెలియపరుస్తున్నాడు. కనుక వాళ్ళు పనికి రాని బరువునంతా పారేస్తున్నారు. ఒకవేళ మన సంచుల్లో లేనిపోని అని పెట్టుకొని ఉంటే, పనికిరానిది మన జీవితం లేదని అంటించుకొని ఉంటే, మన ఆత్మీయ జీవితానికి చిగురుపుకి ఏమాత్రం అది సంకోచించదు, అది మనకు సహకరించదానండి, వదిలేయమంటున్నాడు దేవుడు. లిమిట్ వదిలిపెట్టండి. ఒక గురువు గారు శిష్యులు తీసుకొని వెళ్తా ఉన్నాడు, ఒకడే శిష్యుడు, వాడికి ట్రైనింగ్ ఇవ్వమన్నారు వాళ్ళ అమ్మవాళ్ళు. అంగీకరించాడు శిష్యుడుగా. వాడిని రోజు రుద్దున్నాడు, చేపను రుద్దినట్టు. అక్కడికేం బాధ అవుతుంది, ఏం పిక్నిక్లు ఏం ఉండవా గురువుగారు, లేకపోతే ఇంకేం ఉండవా ఆశ అనమాట. సరే, శిష్యుడు ఆశపడుతున్నాడు కదని ఒకరోజు గురువు గారు అన్నాడు, రై రేపు మన ఇద్దరం పిక్నిక్ వెళ్దారా అన్నాడు. ఎంతమంది గురువు గారు అండి, మన ఇద్దరమే అని. ఉదయాన్నే తయారయ్యాడు, కారు రెడీగా పెట్టాడు, ఎక్కు కారు అన్నాడు, ఆయన కూడా ఎక్కాడు. డ్రైవర్ ముందు ఉన్నాడు, గురువు గారు పక్కన ఉన్నాడు. ఈ విహారయాత్ర అది ఇది చెప్తా ఉన్నాడు. మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక చెట్టు వచ్చినాయి, ఒక చిన్న తోటలాంటిది వచ్చింది. ఆయన అన్నాడు డ్రైవర్తో చెప్పినా, ఇదిగో ఇక్కడ కారు ఆపు అన్నాడు. గురుగారు మనం వెళ్ళాల్సిన పిక్నిక్ స్పాట్ వచ్చేసిందా అన్నాడు వీడు. యా దిగరా చెప్తాను అన్నాడు. ఆ పొలంలోనికి ఆ తోటలోనికి వెళ్తున్నారు.
వెళ్తా వెళ్తా నడిచి నడిచి గురువుగారు ఒక చెట్టు దగ్గర ఆగిపోయాడు. చిన్న మొక్క ఒకటి ఉంది, ఆ మొక్కనే చూస్తున్నాడు పరీక్షగా. ఈ విద్యార్థికి ఏం తెలియదు, ఆ శిష్యుడికి ఏం గురువుగారు దాన్ని అంతా పరీక్షగా చూస్తున్నారు. ఏంటి దాని మీద శిష్యం అంటే, ఒరే శిష్య దాన్ని అనిపించగలవరా అన్నాడు. దాన్ని అనిపించుతావా అన్నాడు. వాడు అన్నాడు, ఏముంది గురుగారు ఇంతగా ముఖ ఇట్లా అంటే వచ్చేస్తే పీకమంటే పీకేస్తాను, పీకనానా ఒకసారి పీకి చూపించరా అన్నాడు. ఊపిరి ఇట్లా పట్టుకున్నాడు వచ్చేసింది. సహబాష్ మంచి పని చేసేవాడు. వీడికి ఆశ్చర్యమైంది, అరే చిన్న మొక్క పీకితే సహబాష్ అన్నాడు, మెచ్చుకున్నాడు, భలే ఉంది అనుకున్నాడు. ఇంకొంచెం లోనికి వెళ్ళాడు. లోనికి వెళ్ళిన తర్వాత ఈసారి కొంచెం చిన్న తెప్పు మొక్క దగ్గర చూస్తున్నాడు. గురువుగారు ఈరోజు జన్మభూమి కార్యక్రమం మొదలు పెట్టినట్టున్నాడు. ఈ చెట్టు కూడా ఏమైనా పేగమంటాడు. గురుగారు పేగమంటారా, ఇంకెందుకు నా పేగరా అన్నాడు. ఇందాక ఎట్టన్నాడు, ఈసారి అట్టంటం లేదు, ఈసారి ఎట్ట పట్టుకున్నాడు, పీకాడు వచ్చింది. సహబాష్ అన్నాడు. ఇక వెళ్ళిపోదాం గురువుగారు అంటే మళ్ళీ ఈ కార్యక్రమం అంతా ఎక్కడానికి మనం వెళ్ళిపోదామని. లేపా కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్దాం అన్నాడు. ఇదా ఇంత ఎత్తుంది చెట్టు, అక్కడ ఆగాడు. గురుగారు అన్నాడు, కానీ అన్నాడు, అర్థమైపోతున్నాడు పీకారని. ఈసారి ఎట్ట పట్టుకోవాలని కుదరదు, ఈసారి ఎలా పట్టుకోవాలి, వంగి రెండు చేతులు పట్టుకొని బలమంతా తెచ్చుకొని అప్పుడు పీకారు. చాలా కష్టపడ్డాడు, మొత్తానికి పీకాడు. పీకిన తర్వాత సహబాష్ అని చెప్పేసి ఇక్కడ వెళ్ళిపోదాం. గురుగారు ఇదేనా పిక్నిక్ అని, ఏంద్రా తీసుకెళ్తాను రా. కొంత దూరం వెళ్ళిన తర్వాత మర్రి చెట్టు ఒకటి వచ్చింది, ఓడలు దిగింది, పెద్ద కొమ్మలు ఉన్నాయి. ఆపరాకారు అన్నాడు. వీటికి దీన్ని ఏమని పేయమంటాడేమో. ఆ దిగిన తర్వాత గురుగారు అంటే కాల్సం ఎందుకు కదా నాన్న, కానీ ఏంటి గురుగారు దీన్నే, ఏంటది మరీ చెట్టు ఓడలు దిగుంది మళ్ళీ, దీన్ని ఎక్కడ పీకలం, అసలు పీకే అవకాశం ఎక్కడ ఉంది గురుగారు అంటే. రే నీకేమర్థమైంది రా అన్నాడు గురుగారు. చిన్న మొక్కలు అయితే పీకొచ్చు కానీ పెద్ద చెట్లు అయితే పీకలేమండి అన్నాడు. ఇదేరా జీవితం, చిన్న చిన్న పాపాలు అయితే పీకేసి లాగేసి వదిలిపెట్టేయచ్చురా, దానిలో బాతుకుపోయి 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 అదే అలవాటు చేసుకుంటే అది పీకటం కష్టమా నాన్న, పీకలేని పరిస్థితికి దిగజారిపోతాం. కనుక ఎప్పటికప్పుడు మనలో కలుపులు పీకేసుకోవాలి, లాగేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి వస్తుంది మనకి ఈ కాలం, పరీక్షా కాలం, కృపా కాలం, శ్రమల కాలం, పాస్క ఆయత్త కాలం. చాలా మన గుంటూరులోనే అమ్మా మనం ఏం కాలంలో ఉన్నాం అంటే అందరూ ఏ కాలం మామిడికాయ కోతల కాలం అని అందరు కొంతమంది. ఒక మామలేసి ఏం కాలం అయ్యా పోయే కాలంలో ఉన్నాం, పోయే కాలం ఇది, చిగురించే కాలం ఇది. ఏం చిగురిస్తుంది, పాతది పోతుంది ఆకు, కొత్త చిగురులు వస్తుంది. మన సంక్రాంతిపాడు విచారణలో ఈరోజు ఈ ప్రార్థన సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణాలు ఇవే. వాక్యమును మనం చూస్తూ అర్థం పెట్టుకొని ఏ ఏ కలుపు మొక్కలు ఉన్నాయో, ఏ ఏ పనికిరాని ఉన్నాయో, ఏ ఏ చెట్లు ఎలా పెరుగుతున్నాయో గమనిస్తా పీకేసుకొని పీకేసేసుకొని లాగేసేసుకొని విస్మరించాలి అని దేవుని వాక్యం నేర్పిస్తాము. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులను దేవుని వెళ్ళారా, గంట మాత్రమే చెప్తానన్నాను, మళ్ళీ నేను చాలా దూరం వెళ్ళాలి కనుక ముగిస్తాను. నేను చెప్పింది 5 వచనాలే, ఒకవేళ 4 అధ్యాయాలు చెప్పాలంటే తెల్లారిపోయింది కదా. నాకు తెలుసు అప్పుడే మీకు గుంజుకొస్తాము నేను గుండెలు ఏంటి అంటారు, అట్లని నడుములు పట్టుకుంటున్నారు, అట్లా చెప్తున్నారు, ఎట్ట అంటున్నారు, మొహాలు ఎట్ట పెడుతున్నారు, నాకు అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం చెప్తాం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నుంచోండి, మీరు మాత్రం నుంచోండి ఒకసారి, బాగా కొంచెం కాళ్ళు కానీ. దేవుని స్తోత్రం చెప్తాం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సీమిన ఓ తోట నాకు Thank you.
తోటమాలి యేసయ్యా, నీ తోటలో నన్ను నాటితివి. ఓ తోటమాలి యేసయ్యా, నీ తోటలో నన్ను నాటితివి. అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. ఒకవేళ ఆ చెట్టు మనమై ఉన్నామేమో ఆలోచన చేయండి. బలమైన హస్తముతో రక్షించితివి, నీ వాక్య జలముతో పోషించితివి, నీ బలమైన హస్తముతో రక్షించితివి. నాయోవాయిరే నాయోవారోయి నాయోవా శమ్మ నాయోవారఫ నాయోవాయిరే నాయోవారోయి నాయోవాశమ్మ నాయోవారఫ. ఓ తోటమాలి యేసయ్యా, నీ తోటలో నన్ను నాటితివి. గట్టిగా కొట్టండి. ఆకులతో రెమ్మలతో నిండి ఉండగా, ఆశతో కన్ని పెట్టి ఉంటివే. ఆకులతో రెమ్మలతో నిండి ఆత్మీయ ఫలములే కొరతైన నా బ్రతుకు, అదును చూసి పదును పెట్టి పండించితివే. అదును చూసి పదును పెట్టి పండించితివే. నాయోవాయిరే నాయోవారోయి నాయోవాశమ్మ నాయోవారఫ నాయోవాయిరే నాయోవారోయి నాయోవాశమ్మ నాయోవారఫ. ఓ తోటమాలి యేసయ్యా, నీ తోటలో నన్ను నాటితివి. కఠినమైన మనసు కలిగి ఫలించని నన్ను కాపరివై నీరు కట్టితివయ్యా. కట్
కఠినమైన మనసు కలిగి ఫలించని నన్ను కాపరివై నిరుగట్టిదివయ్యా. కరుణా సముద్రుడ సహనముతో కనిపెట్టి కరుణా సముద్రుడ సహనముతో కనిపెట్టి ఆదరించి ఆదుకొని కృప చూపితివే. ఆదరించి ఆదుకొని కృప చూపితివే. నా యెహోవాయిరే నా యెహోవారోయి నా యెహోవా షమ్మా నా యెహోవా రఫ్ఫా నా యెహోవాయిరే నా యెహోవారోయి నా యెహోవా షమ్మా నా యెహోవా రఫ్ఫా. ఓటమాలి యేసయ్యా తోటలో నన్ను నాటితివి. ఆకులతో రెమ్మలతో నిండి ఉండగా చెట్టు బాగున్నాయి, ఆకులు కనిపిస్తా ఉన్నాయి, పండ్లు ఉంటాయి అనుకున్నాడు ప్రభు. కానీ అక్కడికి వెళితే ఒక్క పండు కనిపిస్తా, అంటే చెట్టు పైకి కనిపిస్తుంది కానీ లోన ఫలింపు లేదు. క్రైస్తవులంగా మనం కూడా కొన్నిసార్లు బయటికి కనిపించవచ్చు, ఒకవేళ నటించవచ్చు, ఆత్మీయ ఫలములే లేకుండా, శుద్ధి పరిశుద్ధతే లేకుండా, దైవ భయమే లేకుండా, వాక్యానికి ఏమాత్రం ఆకర్షణ లేకుండా జీవించే ప్రమాదం ఉన్నది. ఆకులతో రెమ్మలతో నిండి ఉండగా ఆశతో కనిపెట్టి ఉంటివే. ప్రభు చెట్టు దగ్గరికి వెళ్ళి కాయమని దొరికితే అని చూస్తే పింద దొరకలా, ఏం దొరకదు, దీన్ని పెరికేయండి, నరికేయండి, తీసేయండి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఇంకొక సంవత్సరం ఉందా, గివ్ మీ 1 ఇయర్, ఈ ఒక్క సంవత్సరం ఇంకొంచెం నీరు పెడదాము, ఇంకొంచెం ఎరువేద్దాము, ఇంకొంచెం జాగ్రత్త చేద్దాం, వచ్చే సంవత్సరానికి పండిందా, ఫలముని ఇచ్చిందా, పండు ఇచ్చిందా. చెట్టు మిగిలిపోయింది, లేకపోతే నరికి పారవేద్దాం. దేవునికి స్తోత్రం చెప్తాం, ప్రైజ్ లార్డ్. నరికి పారవేద్దాం. భయంకరమైన పరిస్థితి, గుర్తుపెట్టుకోవాలి, ఆత్మ జీవితంలో ఇది కావాలి. ఆకులతో రెమ్మలతో నిండి ఉండగా మాట్లాడితే మేము జ్ఞానస్థానం పొందామని అనుకున్నారు. గుళ్ళోకి వెళ్తామంటే అదేదో నాకు తెలియదండి, జ్ఞానస్థానం పొందాం కానీ దేవాలయానికి వెళ్ళవు, దేవునితో ఉండవు, విశ్రాంతి దినాన్ని నువ్వు పరిశుద్ధపరచవు, బైబిల్ చదవవు, కానీ ఎలా కనిపిస్తాం మనం, క్రైస్తవులాగా పిలవబడతాం, క్రైస్తవులు అనిపించుకుంటాం, క్రీస్తుని అనుసరిస్తున్నామని చెప్పుకుంటాం. అవసరమైతే అవి ఉండవనుకోండి, ఆయన పక్క వెళ్ళిపోతాయి. ఆకులేగా రెమ్మలేగా, ఆకులతో రెమ్మలతో నిండి ఉండగా కానీ ప్రభు ఆశతో కనిపెట్టి ఉంటివే. ఇంకొక అవకాశం ఇద్దాం, ఈ సంవత్సరం కూడా వాళ్ళకి ఇద్దాం, పండుతారేమో, మనసు మార్చుకుంటారేమో, రాల్చేస్తారేమో, పనికిరాని వదిలిపెడతారేమో, చిగురింపులు వాళ్ళ జీవితాల్లో వస్తాయేమో, నా మీద నమ్మకం పెడతారేమో, నన్ను నమ్మి ఇంక ఆరాధనలో ఉంటారేమో, చెడ్డతనం వదిలిపెట్టేసి మంచితనంలోనికి వస్తారేమో, దుష్టభావాలు వదిలిపెట్టేసి దేవునిలోనికి వస్తారేమో, ఆశతో ప్రభు ఎదురు చూస్తాము. ఆత్మీయ ఫలములే కొరతైన నా బ్రతుకును. ఎన్ని సంవత్సరాల క్రైస్తవత్వమో, ప్రార్థన మీద ఆశ ఉండదు, పరులకు సహాయం చేసే మనసు ఉండదు, క్రీస్తు కొరకై కొంత కష్టపడి త్యాగం చేసే మనసు ఉండదు, దేవాలయ పరిచర్యలో మనసు ఉండదు. ఆత్మీయ ఫలములే కొరతైన నా బ్రతుకును. అదును చూసి పదును పెట్టి పండించితివే. ఇదే దేవుడి
ఇచ్చిన పరిశుద్ధమైన కాలం, పవిత్రమైన కాలం. ఇది నిజమైనటువంటి కాలం. కాలం సంపూర్ణమైనది. ఎస్, ఈ ఛాన్స్ మీరు వినియోగించకపోతే, ఇప్పుడు మనం పండకపోతే, ఇప్పుడు మనం ఆత్మీయ ఫలాలను పొందుకుని దేవునిలో జీవించకపోతే, ఒకవేళ నరికేసే ప్రమాదమే ఉన్నదేమో, తీసేసే తొలగించే ప్రమాదమేమోనన్న జాగ్రత్త. దేవుని కఠినమైన మనసు కలిగి, కఠినమైన మనసు కలిగి ఫలించని నన్ను కాపరివై నీరు కట్టితివయ్యా. పండుతావని, ఎదుగుతావని, ఫలింస్తావని ఇంకా దేవుడు వాక్యం అనే ఎరువును వేసి జీవజలము అనేటువంటి దివ్య బలి పూజలు నువ్వు పండాలని, నువ్వు ఎదగాలని, శుభ్రపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కఠినమైన మనసు కలిగి ఫలించని నన్ను కాపరివై నీరు కట్టితివయ్యా. కరుణా సముద్రుడా సహనముతో కనిపెట్టి. ఒకవేళ దేవునికి కోపం వస్తే, కంటితో పాపం చేస్తే కంటిని పీకేసి ఉంటే, చేతితో పాపం చేసిన వారి చేతిలో నన్ను తీసేసి ఉంటే, కాళ్ళతో తప్పు చేయడానికి పరిగెట్టినటువంటి వారి కాళ్ళు నరికేసి ఉంటే, ఇక్కడ ఎవరికి కళ్ళుండేవి కాదు, చెవులుండేవి కాదు, అందరూ డేగుతారు. దేవుడు సహనము కలిగి ఉన్నాడు. మారతావని, మార్పు చెందుతావని, మారితే నిన్ను చూసి ఆనందించాలి. దేవుడు ఎదురు చూస్తావు అన్నాడు బిడ్డలారా. కరుణా సముద్రుడా సహనముతో కనిపెట్టి ఆదరించి ఆదుకొని కృప చూపితివే. నన్నాదరించి ఆదుకొని కృప చూపితివే. నా యెహోవాయిరే. ఈరే అంటే అనుగ్రహించువాడా, నా అవసరాలను తీర్చువాడా, నన్ను కనిపెట్టి నా అవసరాన్ని తీర్చే గొప్ప దేవుడు నీవు. నా యెహోవాయిరే, నా యెహోవారోయీ, నా కాపరివైన వాడా, నన్ను జలాశయములకు నడిపించువాడా, నేను అలసిపోతే నన్ను ఆదరించువాడా, నా కాపరివి నువ్వయ్యా, నా కడుపు నిండా అన్నం పెట్టేది నీవయ్యా, నేను తిన్నది అరిగించేవాడవు నీవయ్యా, నా కాళ్ళు నా చేతులు నాకు బలాన్నిచ్చేవాడు నా యెహోవా రోయీ. నా యెహోవా షమ్మా, ధ్వజమైన నా దేవా, ఇశ్రాయేలులను నడిపించిన వాడు, మేఘమై దీపస్తంభమై నడిపించిన వాడు, నాతో ఉండేవాడవు, నా తరపున నిలబడేవాడవు, నన్ను పడిపోనివ్వక పట్టుకునేవాడవు, నా బాధల్లో, నా శోధనలో, నా వేదనలో చేయి విడువని నా దేవుడు నీవయ్యా. షమ్మా, దీపమై దీపస్తంభమై మేఘమై నాతో నడిచేవాడా, నన్ను కప్పి ఉంచేవాడా. నా యెహోవా షమ్మా, నా యెహోవా రఫా. స్వస్థతనిచ్చువాడు నీవు, ఆరోగ్యం అనుగ్రహించువాడు నీవు, మీకు ఉపశమనమును కలిగించి యెహోవాను నేనేనన్నావయ్యా. మానసికంగా నాలో రోగాలు ఉన్నాయి, శారీరకంగా రోగాలతో బాధపడుతున్నాను, ఆత్మీయ జీవితంలో కుంటుబడి వెలితితో ఉండిపోతున్నాను. సమృద్ధినిచ్చేవాడు, సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చేవాడు నా యెహోవా. ఆరోగ్యాన్నిచ్చేవాడవా, స్తోత్రం ఆయన. నా యెహోవాయిరే, నా యెహోవారోయీ, నా యెహోవా షమ్మా, నా యెహోవా రఫా. తోటమాలి
యేసయ్యా నీ తోటలో నన్ను నాటితివి నీ వాక్య జలముతో పోషించితివి నీ బలమైన హస్తముతో రక్షించితివి అందరూ నా తర్వాత పాడండి నా యెహోవా యీరే నా యెహోవా రోయీ నా యెహోవా షమ్మా నా యెహోవా రఫా మళ్ళీ నా యెహోవా యీరే నా యెహోవా రోయీ నా యెహోవా షమ్మా నా యెహోవా రఫా పాడండి యెహోవా యీరే నా యెహోవా రోయీ నా యెహోవా షమ్మా నా యెహోవా రఫా నా యెహోవా నా యెహోవా రోయీ నా యెహోవా షమ్మా నా యెహోవా నా యెహోవా నా యెహోవా నా యెహోవా షమ్మా నా యెహోవా నీ తోటమాలి యేసయ్యా నీ తోటలో నన్ను నాటితి రెండు చేతులు పైకి ఎత్తండి ఒక్కసారి కూర్చునే ముందు సమర్పణ చేసుకోండి ప్రభుకి అయ్యా నేను ఫలింపు లేకపోవడానికి కారణం నా జీవితంలో రాణింపు లేకపోవడానికి కారణం నీ వాక్యము నాలో లేకపోవడమే నీ రూపాన్ని నేను పొందలేకపోవడమే నీ నడిపింపులో నేను జీవించకపోవడమే అన్నిటికంటే ముఖ్యంగా పాపము అనే దానితో నువ్వు ప్రసాదించే ఆశీర్వాదాలని అడ్డుకుంటున్నాను కఠినమైన మనసు కలిగి మార్పు లేకుండా బ్రతుకుతున్నాను కానీ నన్ను మారమని అడుగుతున్నావు తండ్రివై నన్ను కౌగలించుకోవాలని ఇష్టపడుతున్నావు దేవుడివై నన్ను కడగాలని ఇష్టపడుతున్నావు నీ రక్తముతో నన్ను కడుగుతున్నావు తండ్రి నీకు స్తోత్రం హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఒకసారి ఆ యోనా గ్రంథాన్ని తీయండి మీ గుర్తుండిపోయేలాగా నాలుగు మాటలు చెప్పి ముగించేస్తా ఎన్ని అధ్యాయాలనుకున్నామమ్మా ఎన్ని వచనాలు అనుకున్నాము 48 వచనాలు మాత్రమే అవన్నీ గుర్తుపోయిండేలాగా నాలుగు మాటలు మీకు జ్ఞాపకం ఉండేలాగా నేను రాసుకుంది మీకు చెప్తున్నాను నాకు ఆ అధ్యాయం అంతా జ్ఞాపకం ఉండటం కోసం మొదటి అధ్యాయంలో దేవుని చిత్తము నుంచి పారిపోయిన ప్రవక్త దేవుడు ఒక చిత్తాన్ని ఏర్పాటు చేసి నిన్నలా ఉంచాడు నిన్ను ఒక ఇంటికి కోడలుగా తీసుకొచ్చాడు నిన్ను ఒక వ్యక్తికి భర్తగా ఉంచాడు నిన్ను ఒక కుటుంబానికి తల్లిగా ఉంచాడు నిన్ను ఒక కుటుంబానికి తండ్రిగా ఉంచాడు అన్నిటికీ మించి మనలను దేవుడు క్రైస్తవుడుగా పిలుచుకున్నాడు ఆయన అనుసరించే వారిగా పారిపోతున్నామా లేక దేవునితో నడవాలని ప్రయత్నం చేస్తున్నామా యోనా పారిపోయాడు దేవుని చిత్తం నుంచి బాధలు తెచ్చాడు బాధలు పడ్డాడు మన జీవితంలో కూడా దేవునికి లొంగి దేవుని చిత్తానికి తొంగి మనం ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు నీ వల్ల 10 ఆశీర్వదించబడతారు ఒక తల్లి ప్రార్థించే తల్లి అయితే ఒక తండ్రి బైబిల్ పట్టుకుని దేవాలయానికి వెళ్ళేవాడైతే ఒక బిడ్డ తల్లిదండ్రుల మాట వినేవాడైతే దే ఆర్ బ్లెస్డ్ and they become a blessing to the other. సత్యం గుర్తుపెట్టుకో యువకులైన వాళ్ళు ఇక్కడ ఉన్న అన్నదమ్ములు పెద్దలు చిన్నలు పెద్దలు అందరూ నేనే దేవునికి తొంగి లొంగి ఉంటే లోబడేవాడైతే నాకు మాత్రమే కాదు దీవెన నా కుటుంబానికి నా బిడ్డలకి నా ఊరంతా ఆశీర్వదించబడతా నేను ఆశీర్వదించబడతాను
యోన దేవుని చిత్తానికి దూరం అయిపోయాడు. ఎంతమందికి నాశనం వచ్చిందండి, ఎంతమందికి భయం వచ్చిందండి, ఎంతమంది. రెండవ అధ్యాయం చూడండి, రెండవ అధ్యాయం. యోన ప్రార్థన విస్మరించిన వాడు ఇప్పుడు ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రార్థనకి ప్రతిఫలం పశ్చాత్తాపం. నేను ప్రార్థన చేస్తాను కానీ పశ్చాత్తాపం ఉండదు, నేను ప్రార్థన చేస్తాను కానీ నా జీవితం మారదు, నేను ప్రార్థన చేస్తాను కానీ బూతులు కూడా వదిలిపెట్టలేము అంటే కుదరదండి. అది ఇంగ్లీష్లో మాట ఉంది, ద వన్ హూ ప్రైస్ విల్ నాట్ సిన్, ద వన్ హూ సిన్స్ విల్ నాట్ ప్రే. ప్రార్థన చేసేవాడు పాపమునానికి దూరం అయిపోతాడు, పాపాన్ని కొనసాగించడు. పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపాన్ని చేయలేడు కూడా. కొన్నిసార్లు మనం ఏంటంటే ఇది ఇదే అది అదే, ఇక్కడికి వచ్చినప్పుడు ముసిగేస్తాను, వినయంగా వినయత ఉంటాను, బయటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నా రంగంటి కుదురుద్ది అది. దాన్ని దేవుడు అంగీకరించడు. ఇక్కడ ఏది పొందుకున్నావో అక్కడ నువ్వు అనుసరించాలి. గురువు ఏం చెప్తారు, పూజ అయిన తర్వాత దేవి సత్ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిండమ్మా అంటాడా, ఇంకేమని అంటాడా? పూజ సమాప్తమైనది, వెళ్ళి యేసుక్రీస్తు ప్రేమలో జీవించండి. జీవితం ఇక్కడ నుంచి. అందుకని ఇంగ్లీష్లో యూకరిస్ట్ ఈజ్ ద సమిట్ అండ్ సోర్స్ ఆఫ్ లైఫ్ అంటారు. ఇక్కడ మనం విన్నది, ఇక్కడ మనం పాల్గొన్నది, ఇక్కడ మనం చూసింది మన జీవితానికి ప్రధానం కావాలి. ఇక్కడ విన్న ఈ వాక్కు జీవిత సత్యం, జీవిత గ్రంథం అని చెప్తున్నాను. సో రెండవ మాట ఏంటది, ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రార్థన నుంచి ఏమొచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. ఆయన పశ్చాత్తాపడ్డాడు త్వరగా ముగించడం కోసం. వాక్యం చదువుదాం, 9వ వచనం చదువుదాం, ముగించాలనే ఉద్దేశంతోనే. రెండవ అధ్యాయం 9వ వచనం. కానీ నేను నీ స్తుతులు పాడి నీకు బలి నర్పించెదను, నా మృక్కుబడులు చెల్లించుకుందును, ప్రభు నుండి నాకు రక్షణ లభించును. అది చేప కడుపులో దూరి ఉన్నటువంటి ఎవరు ప్రార్థించారు, అక్కడ ప్రార్థించారు. దేవుని చిత్తాన్ని పాటించినప్పుడు, అందరికీ ఇబ్బంది కలిగించినప్పుడు నోవాను తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు, యోనాను తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు, సముద్రంలో పారేశారు. జనములు మనల్ని వద్దనుకుంటారు కానీ దేవుడు మనల్ని వద్దనుకోవడండి, అది గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనుషులు వద్దంటారేమో కానీ దేవుడు నిన్ను ఎప్పుడు వద్దాడు, నువ్వు మారాలని చూస్తాడు, అవకాశాలు ఇస్తాడు. యోనాని సముద్రంలో పారేస్తే దేవుడు అక్కడ సిద్ధపరిచున్నాడు. ఎవరిని, ఎవరినమ్మా? చేప కడుపులోనికి వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నాడు, 3 రోజులు ఏం చేశాడంటారు, నిద్రపోయాడు అంటారు. మళ్ళా ఈసారి మళ్ళీ నిద్రపోతాడా? ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు కదా, సముద్రంలో పారేశారు కదా, బాధలు వచ్చినప్పటికీ కదా మనకి ప్రార్థన ఎప్పుడు వస్తుంది ఏమ్మా? బాగుంటే దేవుడు ఎందుకు గుర్తొస్తాడండి మాకే? పంట పండినప్పుడు దేవుడు గుర్తురాడు, పంట పండనప్పుడు గుర్తొస్తాడు, దెబ్బ తగలినప్పుడు గుర్తురాడు దేవుడు, దెబ్బ తగిలినప్పుడు గుర్తొస్తాడు. చిన్నపిల్లాడికి లడ్డిచ్చి తినరా అంటే తింటానే ఉంటాడు, అయిపోతేనే వాడికి వస్తుంది అమ్మ జ్ఞాపకం. అమ్మ జ్ఞాపకం ఎప్పుడు వస్తుంది, ఇంకొక లడ్డు కావాలనుకున్నప్పుడు. ఆడికి దెబ్బ తగిలినప్పుడు అమ్మ గుర్తొస్తుంది. అలాగే మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు దేవుడు కావాలనుకుంటాం, ప్రార్థన చేస్తాం, కానీ కష్టాలను తీసివేసిన తర్వాత మళ్ళా దేవుని దగ్గరకు వచ్చి స్తుతి అనేది లేదుగా, థ్యాంక్స్ అనేది లేదుగా, దేవుని కానుక ఇచ్చి వందనాలు ప్రభు అని చెప్పేది లేదుగా. పొందుకోవడం అయితే బాగానే పొందుకున్నాం, తిరిగి వచ్చి దేవునికి స్తోత్రం చెప్పేవాడు తక్కువ. లూకా గారు రాసిన శుభవార్తలు 17వ అధ్యాయంలో అంతా చెప్పటం లేదు, లూకుని మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. 10 మంది కుష్ఠరోగులు కదా, 10 మందికి దేవుడు స్వస్థతలు ఇచ్చాడు కదా, కానీ తిరిగి వచ్చింది ఎంతమంది? ఒక్కడు. 9 మంది వస్తే పర్లేదు, ఒక్కడే వచ్చాడు. 9 మందికి స్వస్థత ఇవ్వలేదా దేవుడు? ఆయన మాట అందరినీ స్వస్థత పరుస్తుంది కదా,
నమ్మినటువంటి వారు 10 మంది మాకయ్యా అంటే దేవుడు ఒప్పుకున్నాడు, ఇచ్చాడు స్వస్థత, ఆరోగ్యం పొందండి అన్నాడు. తిరిగి వచ్చి ఒక్కడు దేవుడు నమస్కారం పెట్టాడంట, థ్యాంక్స్ అని చెప్పాడంట. ప్రభు అన్నాడు 9 మందిని 10 మందికి కదా నేను స్వస్థతనిచ్చి అందరినీ సమానంగా చూసాగా, ఒక్కడైనా వచ్చి థ్యాంక్స్ చెప్తాడు, ఒక్కడైనా. ఆ ఒక్కడిని అన్నాడు, నువ్వు పొందింది కూడా స్థిరపరచుకోవాలంటే దేవాలయం దగ్గరికి వెళ్ళి గురువు కనిపించి సాక్ష్యం చెప్పాలి. క్రైస్తవ జీవితంలో సహవాసం ఎంత ముఖ్యమో సాక్ష్యం కూడా అంతే ముఖ్యం. దేవాలయానికి రావడం ఎంత ముఖ్యమో దేవుని పనులను గురించి పక్కవారికి చెప్పడం కూడా అంతే ముఖ్యం. స్థిరపరచుకోవడం, పొందిన మేలుని స్థిరపరచడం అంటే ఎట్లా తెలుసా, దాన్ని మర్చిపోయామంటే అది పోడి రాలగొట్టుకున్నట్టే. దాని గురించి దేవుని దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్పుకొని గురువుకు చెప్పుకొని కానుక చెల్లించుకొని ఉంటే అతి స్థిరపడేటువంటిది. దేవుని యందు ప్రియులారా, యోన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎక్కడ ఏమ్మా? చేప గడుపులో. ఇప్పుడు ఏమైపోతాడో తెలియదు, ఇప్పుడు భయం భయంగా ఉంది. అందుకని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని స్తోత్ర చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎన్ని రోజులు? మామూలుగా 3 రోజులు కోటాలు పెడతారు. మీ సమయంలో 2 రోజులు కోటాలు పెట్టాడు మొత్తానికి. మొదటిసారి లేకపోతే నాకు తెలియదు. మామూలుగా మొదటి రోజు తక్కువ వస్తారు, 2 రోజు కొంచెం ఎక్కువ వస్తారు, 3 రోజు కొంచెం ఫుల్గా ఉంటారు. 3 రోజులు పెడితే కడగటానికి బాగుంటుంది, తోమటానికి బాగుంటుంది, తలుపులు విధాలుగా పులుసులన్నీ రాలిపోవచ్చు. అప్పుడు చక్కగా తయారవుతారు, నా బిడ్డలో నొమ్మగా తయారవుతారు అని అనుకుంటారు ప్రతి విచారణ గురువు. 3 రోజులు కోటాలు పెట్టేది ఇందుకోసమే. యోనా కడుపులో 3 రోజులు ఏమంటారు, చేప కడుపులో 3 రోజులు దేవుడు దాచుకున్నాడు యోనాని, అక్కడికి అడిగాడు ఆయన్ని. అట్లాగే ఈ కోటాల్లో కూడా ప్రత్యేక ప్రణాళికలతో వచ్చి కడిగిస్తారు. దేవుని స్తోత్రం చెబుతాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు కడిగిస్తారని నేను అంటున్నానంటే దేవుడే చెప్తున్నాడు, మీరు నా మాటలు వినడం వలన మీరు శుద్ధులవుతున్నారు. మీరు నా మాట వినడం వల్ల శుద్ధులవుతున్నారు. దేవునికి స్తోత్రం చెబుతాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో కనుక 2వ అధ్యాయాన్ని మీరు గుర్తుపెట్టుకోవడం కోసం 10వ మాటలు ఏమంటాయి, 10 వచనాలే ఏముంటుందంటే, ప్రార్థించిన యోన పశ్చాత్తాపం పొందాడు, చేసిన తప్పును దేవునికి చెప్పుకున్నాడు, మనోపరివర్తన చెందాడు. నేను ప్రార్థించవలసిన వాడిని, వినయం కలిగి ఉండవలసిన ఎట్లా ప్రవర్తించానే అని చెప్పి ఆయన అన్నాడు, సర్వశక్తిమంతుడైన నా దేవా అని ప్రార్థిస్తూ తన తప్పును ఒప్పుకొని, నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నీ పని చేస్తానయ్యా, నీతో ఉంటానయ్యా, నీ చేతిలో ఒదిగిపోతానయ్యా, నీ ఆజ్ఞలు మాత్రమే వింటానయ్యా అని మనోపరివర్తన చెందాడు. చేంజ్ ఆఫ్ హార్ట్, ఇది అసలు కోరుకునే దేవుడు. మారు మనసు పొందని ప్రార్థనలు వేస్ట్. మనసు మారాలి, ప్రవర్తన మారాలి, ఆలోచన మారాలి, జీవితం మారాలి. అది దేవుడు ఇష్టపడతాడు. 3వది కూడా ఉన్నది. 3వ అధ్యాయంలో నినివే పరిచర్య చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు ముందేం పొందాడమ్మా, పారిపోయాడు, పట్టుకొని వచ్చాడు దేవుడు. ఏమైంది అప్పుడు? ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థనలో నుంచి ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది, మనోపరివర్తన వచ్చింది. ఇప్పుడు 2వసారి చూడండి, 3వ వచనం, ప్రభు వాణ్ణి 2వసారి యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినివేకి వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశము నా నగర ప్రజలకు బోధించమని చెప్పాను. యోనా ప్రభు ఆజ్ఞ, అద్భుతమైన మాట చూడండి. యోనా ప్రభు ఆజ్ఞ శిరసా వహించి నినివేకి వెళ్ళాను. దేవుని చిత్తానికి లోబడ్డాడు. ఇప్పుడు చప్పట్లు పడతారా? దేవుని చిత్తానికి లోబడ్డాడు. తాను దేవుని చిత్తానికి లోబడితే ఎంతమంది ఆశీర్వదించబడ్డారు కూడా బైబిల్ వాక్యం చెబుతుంది మనకి. 3 రోజులు ప్రయాణం చేయవలసింది, ఒక్కరోజే ప్రయాణం చేసి ఆ ఊరికి దేవుని సందేశాన్ని మోసుకొని వెళ్ళి చెప్తున్నాడు, ఇదిగో వినండి అందరూ, 40 రోజులు దేవుడిస్తున్నాడు మీకు. ఈ 40 రోజుల్లో మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది మీ జీవితాలను మార్చుకోకపోతే మీ ఊరు నాశనం అయిపోతుంది, మీ కుటుంబాలు నాశనం అయిపోతుంది, దేవుని ఉగ్రత మీ మీద రాబోతుంది అన్నాడు. ఊరేం చేసింది?
ఎంత మాట అంటావా నువ్వు, అసలు నేను చూద్దాం పట్టుకో, రేపు పట్టుకోరా చూద్దాం తర్వాత సంగతి, ఎంత మాట అంటాడు అని అన్నారండి. అలా అన్నారమ్మా, అలా అంటే ఎంత నాశనమైపోయాడు వాళ్ళు. ఏమన్నారో తెలుసా, రాజు నుంచి సామాన్య ప్రజల నుంచి పశువుల దాకా ఆయన మాట వినాలి మనం. పెద్ద ఆయన పంపించాడు ఆయన్ని, పెద్ద ఆయన ఎవరు, దేవుడు. ఆయన పంపించాడు ప్రవక్తని, ఆ ప్రవక్త మాటలు వింటే మనం బ్రతుకుతాం. మనం వినాలి ఈ మాట, పట్టించుకోవాలి ఈ మాట, ఈ మాట ప్రకారం బ్రతకాలి. రాజు నుంచి పశువుల వరకు ఉపవాసం చేశారు, పశ్చాత్తాపడ్డారు, పాపాల కోసం ఏడ్చారు, చేసిన తప్పులను ఒప్పుకున్నారు. అలా వారి జీవితం మారిన పరిస్థితిని దేవుడు చూసి, చూడండి 10వ వచనం 3వ అధ్యాయంలో దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను, వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలుసుకునేను, వారి మీద జాలి చెంది పూర్వం తాను నుడివినట్లు వారిని శిక్షించడాయను. పశ్చత్తాపము దేవుని శిక్షను దూరం చేస్తుంది. రుజువత్తనంగా మనం చేసిన తప్పులను దేవునికి చెప్పుకోవడం వల్ల మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవుని కారుణ్యము, దేవుని ప్రేమ మన మీద తిరిగి వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో మొదటిది దైవ చిత్తము నుంచి పారిపోతే ఎంతోమందికి నష్టం వచ్చింది. రెండవది దైవ చిత్తానికి లోబడితే ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు. పరిచర్య, దేవుని యందు ప్రియులారా, నిజమైన క్రైస్తవత్వం ఊరికే చప్పట్లు కొట్టి పాటలు పాడి వెళ్ళిపోయే క్రైస్తవత్వం కాదు. నిజమైనటువంటి క్రైస్తవత్వం ఏంటో తెలుసా, మనం వాక్యాన్ని విన్న తర్వాత, జీవితాలను మార్చుకున్న తర్వాత పవిత్రతను పొందుకుని పరిచర్యలో పాల్గొనడం, పరిచర్యలో పాల్గొనడం. దీక్షపరులు 40 రోజుల పాటు చక్కగా దీక్ష తీసుకున్నారు, చాలా సంతోషం. దీక్ష తీసుకున్న స్థితి నుంచి మన జీవితాలు మారి దేవాలయానికి దగ్గరై దేవాలయంలో పరిచర్య చేసే స్థితికి నడిపించాలి. అది పరిశుద్ధత, పవిత్రత, పరిచర్య. ఈ పని యోనాను దేవుడు చేశాడు. అలాగే మన జీవితంలో కూడా ఈ గొప్ప కార్యాలు జరగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. దయచేసి ఇందాక మాటిచ్చారు ఏమని, ఏమని మాటిచ్చారు తల్లి, అడుగు పడిపోయిందా ఏమ్మా, చెప్పండి తల్లి, అడుగును పడిపోయిందా గుర్తుందా? రెండో ప్రశ్న అడిగి ఇది చెప్తానంటేనే వాక్యం చెప్తాను అన్నాను. ఏంటో యోనా గ్రంథాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుతాను అన్నారు, కానీ నేనే జ్ఞాపకం చేస్తాను. మీరు దేవుని స్తోత్ర చెబుతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అమ్మా యోనా గ్రంథాన్ని 48 వచనాలే నేను రేపు ఉదయం చదువుతాను స్వామి అని మీరు మాటిస్తే పేపర్ చదవమండి చదివేస్తా, దీన్ని చదువుతామని సార్ మాట ఇచ్చారు కనుకనే వాక్యం చెప్పా. దయచేసి మీరు మాట నిలుపుకోవాలి దేవుని దగ్గర. సో రేపు వచ్చిన తర్వాత స్వామి చెప్పండి, స్వామి రాత్రి మాట ఇచ్చాను అయిపోయింది స్వామి, ఇంకే కదా అని పుస్తకం చెప్తే దాన్ని కూడా చదువుతాం స్వామి, రేపు చదివిన స్వామి చెప్తారు ఒక్కొక్క పుస్తకం చదవాలని. వెళ్ళేటప్పుడు చెప్తా స్వామి ఏ పుస్తకం చదివితే బాగుంటుంది అని ఫాదర్కి చెప్తాను, ఫాదర్ మీకు చెప్తారు. ఓకేనా? సరేనా, గట్టిగా చెప్పండి అమ్మా, గట్టి. ఏంటమ్మా అంత నీరసం, తినలేదా? తినలేదు అన్నది ఇక్కడ చూపించాలి మనం కదా. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలా చేతులు చిన్న చిన్న ప్రార్థన చేసి ఇస్తాను చేతులతో. కరుణా సముద్రుడా, ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నా దేవాను మాట్లాడే దేవుడు అయ్యా, జీవము కలిగిన నా దేవుడు తండ్రి, నేను మరణించితిని కానీ నేను జీవించి ఉన్న దేవుడు నన్ను బయటపరచుకున్న దేవ, ఆదియు అంత్యము నేనే అన్నాను, ఆయన అల్ఫయు ఒమేగయు నీవేనన్న, మా జీవితాల్లో ఒక ప్రారంభము ముగింపు నీవై ఉన్నావు. ఇప్పటి వరకు మాతో ఉండావు, మాతో మాట్లాడావు, ప్రతి మాటను మాకు వినిపించావు ఆయన. యోనా అనే మీ ప్రవర్త నుంచి అనేక విషయాలు మేము నేర్చుకోగలిగామైనా, సూటిగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు.
అర్థమయ్యే రీతిలో మాకు వివరించినందుగా నీకు స్తోత్రాలైన వాక్యం పట్ల ఆకర్షించే లోతైన మర్మాలు మేము గ్రహిస్తున్నాయినా జీవితాన్ని దానికి మలుచుకొని మా వాక్యాన్ని నువ్వు వినిపించిన వాక్యాన్ని మా జీవితంలో మా ప్రవర్తనకు తర్జుమా చేసుకొని జీవించే కృపను మాకు అనుగ్రహించినయన విచారణ గురువులను దీవించిందని వారికి సహాయంగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించింది సంగ పెద్దలను ఆశ్రవదించింది ఈ కార్యములంతా కూడా నువ్వు ఉంచుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను దీవించినది చెయ్యెత్తి నీ సన్నిధిలో నిలబడిన ప్రతి బిడ్డను ఆశ్రవదించి మోషేని బలపరిచిన దేవ మోషే ప్రార్థనలు కించిందాయన చేతులెత్తగా జయమిచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన ఈ బిడ్డను చేతులెత్తి ఉంచగా ఒక్కొక్కరిని ఒక్కొక్క కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించండి. ఆశపడే హృదయాలను సంతృప్తిపరిచే దేవుడు ఆయన. మానసికమైన రుగ్మతలను తొలగించండి ఆయన. శారీరకమైన రుగ్మతల నుంచి స్వస్థతను ఇవ్వండి తండ్రి. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఫలాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా బిడ్డలను దీవించండి. యువతి యువకులను ఆశీర్వదించండి ఆయన. వృద్ధాప్యంలో ఉన్న వారిని ప్రతి వారిని దర్శించండి ఆయన. అనాదరము చేయబడిన వారికి ఆదరణను అనుగ్రహించండి. ప్రేమ లేని చోట ప్రేమను అనుగ్రహించండి ఆయన. క్షమాపణ లేని చోట క్షమా హృదయాన్ని కలిగించండి తండ్రి. ఒక్కొక్కరు మా ప్రేమానురాగాలతో జీవిస్తూ నీకు చెందిన బిడ్డలుగా మేము వర్తి కృప అనుగ్రహించండి. తల్లి మరియమ్మ గారి నిత్య సహాయం అతను కొరకే ప్రార్థించండి. యేసు నామములో అడిగి వేడి పొందుకుంటున్నాము మా పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అర్థం పాట పాడుతాం.